పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం, నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం. ప్రేమైన దేవుని పిల్లరా, నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, ప్రతి వ్యక్తికి తెలియాలి, ప్రతి వ్యక్తికి తెలియాలి. ఇంచుమించుగా అనేక సంఘాలు ఉంటున్నా, అనేక సంఘాలలో ఆత్మలు విశ్వాసుల రూపంలో ఉంటున్నా, విశ్వాసులుగా ఉంటే సరిపోతుందిలే అనుకున్నాడు, కానీ దేవుడి కొరకు ఇంకా ఏదో ఆలోచించాలి అని అనుకోలేదు, దేవుడి కొరకు ఇంకా ఏదో చేయాలి అని కూడా అనుకోలేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ఊళ్ళో ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘంలో విశ్వాసులు ఉంటారు, దానికి ఒక కాపురం ఉంటాడు. ఇదంతే అనుకున్నారు, ఇంకా సరిపోతుంది అనుకున్నారు, కానీ సంఘం అంటే మనమని, వాతావరణ పరిస్థితిని తట్టుకోవడానికి ఉండడానికి ఉండేది ఒక షెల్టర్ అని, అదే మనం పెట్టుకున్న పేరు గుడని, మనందరి ఆత్మలు కాయడానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు ఆయన కాపరని, దేవుడు నియమించుకున్నాడని గుర్తెరిగి ఇంకా ఏదో దేవుడి మాటల ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది అన్నది దేవుడి ఉద్దేశం. నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం అంటే మిగతా వాడికి తెలియని వాడి పుట్టుక పరమార్థం ఏంటో. ఎందుకు పుట్టామని అంటే చిన్నప్పుడు రాశారు పాటల పుస్తకాలు, వానలు కురిసేటి ఎందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా అంటే వానలు కురిసేటి అందుకురా, వానలు కురిసేది ఎందుకురా అంటే పంటలు పండే తందుకురా, పంటలు పండేది ఎందుకురా అంటే బాగా తింటానికిరా అంతే. అసలు ఇది రాసుడికి బుద్ధి ఉందని, వానది గుర్తి దీనికోసమా, వాన కురిసేది దానికోసమా. అందుకనే లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రివైకల్ప జ్ఞానం అన్నాడు. చదువులు జ్ఞానం లేక చెప్పే వాక్యంలో ఉన్న జ్ఞానం మనిషికి అర్థం కాక వాడు బ్రతికితే ఎంతకాలం పోయినా వాడు పనికిరాని వాడిగా ఉంటాడండి. అంతే ప్రేమైన దేవుని పిల్లరా, ఎందుకు పుట్టుక పరమార్థం తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలనుకుంటే, మనం ఆరో రోజు పుట్టాం దేవుడి యొక్క కష్ట దినాలలో కష్ట ప్రాణంలో, ఆరో రోజు మనం పుట్టాం, ఆరో రోజు మనకంటే ముందు పుట్టే పశుపక్షాదులు చతుష్పాద జంతువులు సకల కోటి ప్రాణులు. ఒక ప్రాణిని మనం ఆలోచిస్తే ఆ ప్రాణి ఎప్పుడు తన కొరకు బ్రతకట్లా, విచిత్రం ఏంటంటే అది మనకు తెలియట్లా. ఏ ప్రాణి 83 లక్షల చిల్లర, 83 లక్షల పైచినుకు పోని ప్రాణులు ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణి తన కొరకు బ్రతకటం లేదు అన్నది వాస్తవం. ఏ ప్రాణి బ్రతకట్లా, ఒక ప్రాణి చూపిండి అది తన కొరకే బ్రతుకుతుందండి అని. 83 లక్షల జీవరాశులు సృష్టిలో ఉన్నా ఉంటున్నా ప్రతి ప్రాణి కూడా చిట్ట చివరగా వచ్చిన నీ కొరకు బ్రతుకుతున్నాయి, నా కొరకు బ్రతుకుతున్నాయి. టెన్త్లో నేర్చుకున్నాం కానీ వాటి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం మనకు అర్థం అవ్వలేదు. అందు కలిగించాడు ఆ దేవుడు తింటానిగా, ఎన్ని లక్షల ప్రాణులు సృష్టిలో కలిగించినా ఇవన్నీ మనిషి తింటానికే ఇచ్చారా, వాటి ద్వారా ఏమన్నా జ్ఞానం నేర్పడానికి ఇచ్చారా అంటే మనిషికి అర్థం కాల, మనిషికి తింటం తెలుసు అంతే. ప్రేమరా దేవుడు పిల్లరా, అందుకే నేర్పాలనుకున్నాడు, అందుకే నేర్పాలనుకున్నాడు సంఘాల్లో. ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమంగా దేవుడి యొక్క వాక్యం కొరకు ముందుకు సాగుదాం అన్న తలంపు విశ్వాసం లేకపోవటం నేను చూస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక అర్థం కాల, ఎప్పటికి అర్థమవుతాయా అంటే మరి సచ్చిందాకా అర్థం కాదు, సచ్చినకి ఏమైనా అర్థమవుతుందంటే సచ్చినకేమో అర్థమైంది, బ్రతికుండగా అర్థం కాలేదు, చనిపోయినాక అర్థమయ్యే ఛాన్స్ లేదు, ఈ సాగు బ్రతుకుల మధ్య జీవితం వ్యర్థం అన్న సంగతి అర్థమైనా వాడు ఒప్పుకోడు. ఎలాంటి వాడికి లోకంలో భూమి మీద ఎక్కువ కాలం ఉండదు పరమాత్మను, ఎందుకంటే ఇంకా కరెక్ట్గా వాక్యం మనిషికి అందకపోయేసరికి, సకల కోటి ప్రాణం విలువ మనిషికి తెలియకపోయేసరికి దేవుడు ఎక్కడి నుంచో నీకు చెప్పాలి అనుకున్నాడో
సకల కోటి ప్రాణం విలువ అన్న సంగతి. ఆది కాండము 2వ అధ్యాయము చిన్నపిల్లవదాయి మొత్తం ముందు రండి 1-2 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి తెలుసా, అసలు బ్యాలెన్స్. ఆకాశమును భూమియు వాటిలోన్న సమస్త సమూహము ఎక్కడా తేడా లేదు. అంత జాగ్రత్తగా నీ కొరకు పంచి సంపూర్తి అంటే అసంపూర్తి అన్న పదానికి అర్థం లేదు. అంత కష్టపడ్డాడు దేవుడు, అంత కష్టపడ్డాడు. దేవుడు ఏం కలిగించాడండి? దేవుడు మామూలుగా చెట్లు పొట్లు కలిగించాడు. మేం కదా బిల్డింగ్లు కట్టింది, మేం కదా పార్కులు దవ్వుకుంటుంది, మేం కదా చెరువులు దవ్వుకుంటుందంటే అసలు పునాది ఏది? భూమి అన్నదే లేకపోతే నువ్వు కట్టే బిల్డింగ్కి విలువేది? భూమి అన్నదే లేకపోతే నువ్వు కట్టుకున్న పార్క్కి విలువేది? భూమి అన్నదే లేకపోతే అసలు నీకు విలువేది? అంత జ్ఞానం కూడా ఉండదండి మనిషికి. దేవుడు ఇంత పెద్ద బిల్డింగ్లు ఇచ్చాడా? ఎంత పెద్ద అందమైన రోడ్లు ఇచ్చాడా? ఎంత పెద్ద ఫ్లైఓవర్లు ఇచ్చాడా? ఎంత పెద్ద సముద్రంలో ఇచ్చాడా? అసలు ఇవన్నీ రావాలంటే పునాది అది. ఎంత వాక్యం నేర్పినా శివుడు చేపడు శంఖం ఉంటే కనీసం కర్ణాటక కళ్ళు వచ్చి శివుడు, కానీ క్రైస్తవులు మాత్రం బుద్ధి కాదండి. రాదు జ్ఞానం. అందుకే నేను ఇలాంటి తత్వం ఉన్నటువంటి మనిషికి జ్ఞానం ఇవ్వాల. ఈ రోజున షేక్ చేస్తున్నాడు అర్థం తెలుసా? ఐఎమ్ ఆఫ్టర్ అరుణ్ కుమార్ అనేవాడు చాలా చీక్ అంటే చాలా ఒక మనిషి అంతే. వాడికి బాధ ఉంటుంది, వేదనలు అన్నీ ఉంటాయి, కానీ వాడి లోపల నమ్మకంగా ఉండి ఉంటారు. చూసినా ఒకడు దేవుడు వాడితో పెట్టుకోకూడదు. అది మూలాలు లేనప్పుడు నువ్వు ఏం చేస్తే లాభం? మూలం అన్నది లేకపోతే నువ్వు ఏం చేస్తే లాభం? ఇప్పుడు అన్నామా సముద్రంలో దేవుడు అది కట్టలేదు, మేం కట్టామని అంటావా? అసలు భూమి అన్నది లేకపోతే పునాదేదిరా? అందుకనేనండి దేవుడి జ్ఞానాన్ని ఇవ్వడం. దేవుడి జ్ఞానం అందాలంటే పరిపూర్ణమైన తలంపు ఆయనతో కలిపి ఉండాలి. అసలు పునాది లేనప్పుడు సంపూర్తి అన్నాడు ఆయన. సంపూర్తి అంటే అర్థం తెలుసా? భూమిలో ఏది కుదువ లేకుండా ఇచ్చాడు దేవుడు. నువ్వు కట్టలు ఇసుకున్నది, ఈ రోజున నిర్మాణం జరుగుతుందంటే విసుకులో కూడా పటుత్వం అంటూ ఒకటి ఉంది, కొన్ని మీటర్ల లోతుకెళ్తే అని చూపించింది ఎవడం? దేవుడు బైబిల్. ఆయన మనిషికి ఆలోచన అందరా. కనుకనే మనిషి ఎప్పటికీ దేవుడు చెరుకులేకపోయాడండి. అందుకే సంపూర్తి చేయబడింది అన్నాడు ఆయన. దేవుడు తాను చేసే తన పని నీ పని కాదు. నువ్వెంత నీ బతికెంత తన పని, నా పని. అంతటి నుండి విశ్రమించును అన్నాడు ఆయన. 7వ దినమున విశ్రమించును. తన పని చేసి మీకు ఇచ్చి విశ్రాంతికి వెళ్ళాడు దేవుడు. అంటే 7 దినాలు కష్టపడి తన పని ఆ పనిలో భాగాన్ని మీకు ఇచ్చి తాను కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన దేవుడికి రెస్ట్ అందిందా? రెస్ట్ అందరూ ప్రియమైన దేవుని పిల్లారా. 7వ దినమున విశ్రమించి 7వ దినములోగా సంపూర్తి చేసి అంత ఫాస్ట్గా అప్లోడ్ చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. తన పని, తన సృష్టి, తన ఆకాశం, తను అనుకున్నాడు ఈ టైంలో సంపూర్తి చేయాలని. మొత్తం తను డిసైడ్ చేశాడు. స్కెచ్చర్ ఆయనే. 7వ దినములోగా పూర్తి అవ్వాలి, 7వ దినములో నా కొడుకు రావాలి, 6 దినం కష్టం విశ్రమకు వెళ్ళిపోవాలి, 7వ దినములోగా ఇంత జాగ్రత్తగా పూర్తి చేసి కొద్దుము లేకుండా ఇచ్చి దేవుడు అలా పక్కకి వెళ్తే కొనుక్కు లేకుండా చేశాడు. వీడు ఇంకేం చేశాడు? తరతరాలు చూసినా ఇదే కదా. ఏముంది ప్రియమైన దేవుని పిల్లారా, ఏముంది?
తత్వజ్ఞానంతో మాట్లాడటం చాలా ఈజీ అని నాతో మాట్లాడటం చాలా కష్టం అన్నాడు దేవుడు. అసలు చెప్పగలరా ఆన్సర్ దేవుడికి? నడుం కట్టుకున్నాడు అంతే, నడుం కట్టు. ఒక మాట చెప్తా, భూమికి పునాది వేసే ప్రశ్న వేడమ్మరా, వేడమ్మ పునాది వేసినాక వచ్చి పోసుకొని మాటలు మాట్లాడతావు, వేడమ్మ నీకు ఆకి తేడా తెలియదు, ఆకి ఆకి మధ్య గ్యాప్ విలువ తెలియదు. ప్రేమరా దేవుని పిల్లారా, ఆకి ఆకి మధ్య ఉన్న గ్యాప్ మనిషికి అర్థమైతే ఈరోజు దేవుడు కొరకు బ్రతికేవాడు మనిషి తెలుసుకున్నా కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఏ మూలకైనా వెళ్తున్నాం. ఈరోజు శ్రమనక కష్టమనక నిద్ర అన్నది తెలియక ప్రతి దాన్ని విడిచిపెట్టి ఎందుకంత వెళ్తున్నావో తెలుసా? నేను కూడా ఒళ్ళు పెంచవచ్చు తిని, నేను కూడా కష్టపడి పని చేసుకోవచ్చు, నేను కూడా కష్టపడి పని చేస్తున్నాను, నేను కూడా అలాగే ఉండొచ్చు. కానీ ఇన్ని యాంగిల్ ఎందుకు చేయాలి అంటే నాకు అర్థమైంది నా బ్రతుకు పరమార్థం ఏంటో. ఎందుకు ఒక మనిషికి అర్థం కావటంలా, ఎందుకు అర్థం కావటంలా, ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు పెరుగుతావో తెలియదు, ఎందుకు ఉన్నావో తెలియదు. అంటే దున్న పూతలను పెంచితే సరిపోద్దా, వాళ్ళు సరిపోద్దా, కోస్తే గృహకల్ప స్థానం సరిపోద్దు. కంపు మనిషి శరీరం ఉన్న ప్రతి పార్ట్, కుక్క చచ్చిపోయినా పని చేస్తుంది తెలుసా, నిమ్మ చెట్టు కింద ఏంటి కుక్కని, వీళ్ళు పోస్తే చచ్చిపోయి చెట్టు అంటే ఎంత రోగతుండో తెలుసా మనిషి. అయినా సరే దేవుడు ప్రేమించాడు, అయినా సరే ప్రేమించాడు. ఏదో చెప్పాలనుకున్నాడు దేవుడు, నీ పుట్టుక పరమార్థం నీకు తెలియాలనుకున్నాడు. ఆయన తెలుసుకోకపోతే భూమి మీద ఆయుష్ తక్కువ. డిసైడ్ చేస్తే అంతే, ఇంకా స్కెచ్చి చెప్పేశాడు వారం రోజులు చెప్పాలి అని. అంతే వారం రోజులు నోవాకు స్కెచ్ ఇస్తున్నా, వారం రోజుల్లో జలపాలయం. ఇంతకు నోవాకు ఎనిమిది నెలలు పెట్టాడు, వాడా ముహూర్తం పెట్టాడు దేవుడు. వారం రోజుల్లో జలపాలయం రాబోతుంది, ఎనిమిది నెలలు కట్టాడు, సంవత్సరాలు కట్టాడా, ఏడు దినాల్లో మూడు అంతస్తులు కూడా ఒంటిగా కట్టాడు. మనకి ఎన్ని తెలియదు, అసలు అంత జ్ఞానం ఉంటేనే మనకి మనంత గొర్రె బర్రె మనసు డిసైడ్ చేశాడు. నోవాకు దగ్గరకు వచ్చి నోవాకు నరుల పరిస్థితి బాగలా చంపేస్తా, దేవుడు ఊరు మంచి కట్టి కూడా నెలలో సంవత్సరాలు కట్టి బాగదు, కోపం అంత బాధిస్తుంది నాకు. ఏదో దినం ముహూర్తం పెట్టాడు దేవుడు సకల జాతి సర్వనాశనానికి. ఆ సంగతి మర్చిపోయిన మనం దేవుడు అంటే సంఘాలు సప్పట్లు కొట్టుకుంటే కమిలిపోతే చేతులు ఎందుకు అర్థమో ఏంపోడు. తర్వాత ఏమో చెక్కపరిచింది తప్ప, మన అదే చెప్పిన వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ప్రసంగించాలంటే నాకు ఓన్ టైం కావాలి, ఇవ్వబట్ట ప్రసంగించా అంతే. ఈ రోజున ఊరు ఊరు మొత్తం షేక్ చేస్తున్నా, ఎచ్చులా స్టైల్గా చెప్తావా, నువ్వురా నన్ను కొట్టాలి కదా, ఈ 21st సెంచరీలో నాతో పాటు వాక్యంతో పోటీ పడురా, వేదిక ఏర్పాటు చేస్తాను, ఎవరమైతే నాకేంటి, అక్కడే చెప్పేస్తాను నేనైతే. నేనైతే ఇలా బ్రతకమని చెప్పాడు దేవుడు. ఇవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ పక్కన పెట్టి నీ బ్రతుకు అర్థమైతే కదా వేరేవాడికి బ్రతుకు నిలబట్టడానికి అవకాశం ఉంటుంది. ఎవడి బ్రతుకు వాడికి అర్థం కానప్పుడు మరొక బ్రతికా నిలబెడతాడు, ఎలా నిలబెట్టగలరు? ఎన్ని ఇచ్చాడు, ఎన్ని సమకూర్చాడు, సంపూర్తి చేసి తన పని. భూమి మీదకి వచ్చినాక కట్టేది ఏది నీ పని కాదు, అదే ఫౌండర్. హూ ఇస్ ద ఫౌండర్? గాడ్. ద క్రియేటివిటీ గోస్ టు గాడ్. అది ఆ క్రియేటర్ దేవుడికి దక్కాలి. దక్కిందా అండి, బ్రిడ్జి కడితే పావనోడు పేరు పెడతాడు, పార్క్ కడితే పావనోడు పేరు పెడతాడు, అసలు దేవుడు ఎవడే లేకుండా పోయింది. ప్రతిదీ వాడిదేనా, వాడి సొంతమా? కానీ ఒక ఎకరం స్థలం ఇచ్చి స్కూల్ కట్టించి విద్యాబుద్ధులు నేర్పిస్తే వారి పేరు స్థిరపడుతుంది. ప్రపంచాన్ని ఇచ్చి సర్వ సమృద్ధి చేసి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడికి పేరు ఏదండి? ఏది పలానా స్కూలు, పలానా ల్యాండ్ ఇచ్చారు, సత్రానికి వాళ్ళ పేరే, దేవాలయానికి వారి పేరే, స్కూళ్ళకి వారి పేరే, కాలేజీకి వారి పేరే, యూనివర్సిటీకి వారి పేరే, ఎకరాలు రాష్ట్రాలు కొద్ది ఎకరాలు పెడితేనే వారి పేరు పెట్టి ప్రతి సంవత్సరం శత జయంతి ఉత్సవాలు జరిపిస్తున్న మనిషికి, ఈ సృష్టిని కలిగించిన దేవుడికి ఏదండి ఉత్సవం? ఏది ప్రేమ దేవుని పేరు? జ్ఞానం తక్కువ, మెంటల్ ఫెరస్. అందుకే బాధపడ్డాడు దేవుడు.
విశ్రమించిన ఉన్నాడైనా, విశ్రమించిన ఉన్నాడైనా, విశ్రమించిన. ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం, ఆకాశాన్ని పరిశీలిద్దాం, భూమిని పరిశీలిద్దాం. భూమిని చూడు, కాలాలు మూడు ఇచ్చాడు. మూడు కాలాలలో కాలానికి ఎన్ని పంటలు ఇచ్చాడు? ఆ పంటను పరిశీలించు. ఓ జాంకాయ చూడు, ఓ బత్తాకాయ చూడు, ఓ యాపిల్ని చూడు, ప్రతి పండుని, ఒక మామిడిని చూడు, ఒక గుంజని చూడు. కాలాలు బట్టి పంటలు వచ్చాయి. ఆ పంటలు ఇచ్చిన దేవుడికి ఏమిచ్చారు మనిషి కృతజ్ఞత? వర్షం పడ్డా తన మీద నీళ్లు నిలవకుండగా ఒక యాపిల్ పైన కప్పుకుందండి. ఒక యాపిల్ కప్పింది పైన, ఒక యాపిల్ కప్పింది పైన. వాన పడినా ఏదైనా పడినా నీరు కారిపోతుంటుంది. అది తనకేం కాదు, ఏం కాదు. అది అంటే పైన దేవుడు నువ్వు తింట కొరకు గొడుగు పెట్టాడురా. గొడుగు పట్టమంటే ఇప్పుడు ఆయన యాపిల్ చెట్టు గొడుగు పట్టదా? కానీ ఒక మామిడి చెట్టును చూడు, గొడుగు తొడిగేశాడండి పైన దేవుడు. ఒక ముంజను చూడు, తలకాయ కొడితే మూడు కాళ్ళు, మూడు కళ్ళు, మూడు నాలుగు కళ్ళు. నువ్వు పెనికిచ్చి తీస్తే మెత్తగా సల్లగా హాయిగా తినడానికి ఇచ్చాడు దేవుడు. ఎంత జాగ్రత్త, తినే తిండిలో ఎంత జాగ్రత్త పెట్టాడండి. తింటాం తెలుసుకున్నాం కానీ ఆయన గురించి ఆలోచించలేకపోయాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైపు తెలుసా, ఒక్కొక్క ఒక్కొక్క ప్రదర్శన బట్టి ఒక్కొక్క పంట టేస్ట్ ఇచ్చాడు ఆయన తెలుసా. కాశ్మీర్ యాపిల్ ఒక రకంగా ఉంటుంది, సిమ్లా యాపిల్ మరొక రకంగా ఉంటుంది, హిమాలయ యాపిల్ మరొక రకంగా ఉంటుంది, ఇలా నాగాలయ యాపిల్ మరొక రకంగా ఉంటుంది. ఇలా ప్రాంతాన్ని బట్టి టేస్ట్ని మార్చాడు ఆయన, ప్రాంతాన్ని బట్టి మార్చాడు. ఎందుకు చెప్పండి? ఒక అరటి పండులోనే 500 రకాలు ఉన్నాయి, ఒక కొబ్బరి పండులోనే 1000 రకాలు ఉన్నాయి. ఈరోజు మనం అంటాం ఇది ఈస్ట్ వెస్ట్ అండి, ఇది బెంగళూరు అండి, ఇది మద్రాసు అండి. వాటి తేడా ఏంటి? తాగి చూడు, నా తెలుస్తుంది. తాగి చూడు, కోరే అంటే కొట్టేస్తా తాగేత్త. ఒక్కసారి మా అని మనం తాగాను, ఇలా తాగిన రెండింటి తేడా ఏంటి? అన్నా మొన్న ఎస్ట్ కోదరదు అన్నా, ఇది ఈస్ట్ అన్నా, ఇప్పుడు ఇది బెంగళూరు అన్నా, ఇది మన హైదరాబాద్ అన్నా. అంటే ప్రాంతాన్ని వైడిగా భూమి సారాన్ని ఎంత స్థిరపరిచాడు దేవుడా. ఎవరికి అర్థమైందిరా దేవుడి కష్టం? ఎవరికి అర్థమైంది? తిన్నపోతులాగా రోజు 10 సార్లు దగ్గర తినమండి. మనిషి అంత నిక్కుడు భూమి మీద లేదండి. అసలుకి మనిషి అంత మనసు భూమి మీద బతకూడదు. ప్రేమన దేవుని పిల్లారా, ఇన్ని రకాలు తెలుస్తుంది కదా వీడికి. ఇన్ని రకాలు చేపల్లో రకాలు, పళ్ళలో రకాలు, ఆ కూరలో రకాలు, ఉంటే ఇంట్లో రకాలు. ప్రతి ఇన్ని రకాలు పెడితే కన్ను మిన్ను కారకుండా తింటున్నాడు. వాడు బ్రతుకొని తెలియకుండా పోయింది. సంఘాలు కానీ ప్రసంగాలు చెప్తే బాగుండేది, ఎప్పుడు బాగుపడేది. ఎప్పుడు చూడు కళ్ళ చెవుల ముక్క అయిన బాగు చేస్తున్నాడు. శివుడు చెప్తున్నా అంటున్నాడు. ఇది కూడా ప్రసంగం కదా, ఇది కూడా దేవుని పిల్లారా. అందుకే నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం నీకు అర్థమవుతుంది. నువ్వెందుకు పుట్టావని తెలియాలి, నేను ఎందుకు పుట్టానో తెలియాలి. అప్పుడు మరొకరు చెప్పగలం మనం ఎందుకు పుట్టామో అర్థమవుతుంది. అదే మెసేజ్ల పోయి రోజున బయటకు తీసుకెళ్తున్నాం. అదే మన దేవుని పిల్లారా, ఇలా ప్రతిదీ తేరగా ఆరగిస్తాం. తేరగా ఆరగిస్తున్న మనకి దేవుడి యొక్క ఉద్దేశం అర్థం కాకుండా పోయిందే. మన దేవుని పిల్లారా అర్థం కావడం పోయింది తెలుసా. ఒక మార్గం తీసుకుంటాడు, దాన్ని బోలెన్ని రకాలుగా ఈ రోజున మల్టీ కలర్స్ యాడ్ చేసి తింటడం, మల్టీ కలర్ యాడ్ చేసి తింటడం. ఒక్కసారి ఆ కష్టాన్ని చూడండి, ఆ కష్టాన్ని చూడండి ఎంపిల్లారా. ఇవన్నీ తెలుసుకున్నాడు దావీద్ మహారాజు. భూమి ఆకాశము ఎంత కష్టం, నా గురించా, నా గురించా, నా గురించా, మా గురించి కాదు అక్కడ, నా గురించి అన్నాడు ఆయన. అంటే ఓన్ చేసుకుంటున్నారు దేవుణ్ణి, నా గురించి కాదు, మా గురించి కాదు, నా గురించి, నా దేవుడి కష్టం నా గురించి అనుకున్నాడు కనుకనే ఈ రోజున ఇన్ని మాటలు ప్రపంచానికి పరిచయం చేయగలిగాడు. ప్రేమ దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా,
నేను మన ఎడల జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలు, మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆశ్చర్యం మా ఎడల ఇవ్వడం తలంపులు, ఒక విస్తారములు వాటిని వివరించి చెప్పాలని నేను అనుకుంటున్నానా? అమ్మో, అవి లెక్కకు మించి ఉన్నవి, లెక్కకు మించి ఉన్నవి. ఒకటని చెప్పగలనా? రెండని చెప్పగలనా? ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వావా గురించి ఒక్కటిగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచ జనాభా గురించి నువ్వు చెప్పినటువంటి విధానం, మా గురించి ఇంత కష్టపడ్డాయి. ఆశ్చర్యకార్యములు కోలములో వేలాలు తీస్తే ఆడటం ఏంటండి? అసలుకే ఇదే చాలండి అసలు మనకు ఆశ్చర్యం. సూర్యగోళం అనేక రకాల విపత్తు పరిస్థితుల మధ్య భూమిని భద్రపరుస్తున్నాడు దేవుడు. తినకుండా చేశాడు, కని తప్పుతున్నాడు. ఆశ్చర్య అక్కడి నుంచి ప్రారంభిస్తే ఏమని వర్ణించు ఆయన నీ గురించి? ఏమని వర్ణించు? మా ఎడల నీకున్నటువంటి తలంపులు, ఒక విస్తారములు, తల్లి గర్భంలోకి రాకముందే ఇలా వస్తావని, ఇలా ఉంటామని ఎన్ని కలలు కన్నావయ్యా నువ్వు నా గురించి? మా అమ్మ కూడా కన్నదండి కలలను అని అనుకోవాలి. మనం అమ్మలు ఒకటంటే మనం ఒకటైతాం. తలంపులు వేరుంటాయి కదా. దేవుడు ఒకటి అన్నాడు, ఏ ప్రాంతంలో పెరిగినా పంట పంటగా ఎలాగైతే మనుషులు కలుగుతుందో అలాగే నువ్వు ఎక్కడ పెరిగినా నా గురించి బ్రతకాలని చెప్పాడు ఆయన. అదే గుర్తు చేస్తున్నాడు ఆయన. మా ఎదుర నీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు, విస్తారములు. మా గురించి ఇంత ఆలోచిస్తావా దేవా నువ్వు? ఇంత ఆలోచిస్తావా? ఎవరు ఆలోచిస్తారండి మన గురించి అంత గొప్పగా? దేవుడు తప్ప ఇంకెవరు న్యాయం చేయగలరు మా బ్రతుక్కి? ఎంత ఆలోచిస్తాడా దేవుడు? దేవుడు ఆలోచిస్తే కనబడుతున్నాడా? దేవుడు ఆలోచిస్తే మనకేమన్నా కనబడుతున్నాడా? తల్లి గర్భంలోకి రాకముందే నమ్మకంతో ఉన్నాడండి మన మీద. వస్తాడు తల్లి గర్భంలోకి. నాతో పాటు పోటీ పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరినీ పక్కన పెట్టాడు. ఒక నమ్మకస్తుడు నువ్వు కావాలి అనుకో, ఒక్కరిని కోరుకుంటుండండి ఆయన. అనేక మంది పోటీ పడ్డారు, నేను ముందు వెళ్ళాలి గర్భంలోకి, నేను ముందు వెళ్ళాలని, కానీ అందరినీ పక్కన పెట్టి నిన్ను లేదుగా పెట్టాడు. గర్భ లీడర్ అగర్భశత్రుగా మారాడు ఈరోజు నా మనిషి. గర్భ లీడర్ అండి వాడు, గర్భాన్ని రూల్ చేసేవాడు. అనేక కణాలు పోటీ పడుతున్నాయి తండ్రిలోంచి తల్లిలోకి వెళ్ళడానికి పోటీ పడుతుంటే, దేవుడు సెకండ్ కాలంలో గర్భాన్ని ఓపెన్ చేసి నీ నమ్మకంతో స్త్రీ కాలంలో పురుషుని కాలంలో పంపించాడు తల్లి గర్భంలోకి. పెరిగావు, పెద్ద అయ్యావు, సుఖ ప్రసవంతో బయటకు వచ్చావు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు, మంచి ఆయుష్ కలిగి ఉన్నాం. కానీ ఒక్కసారి ఇవన్నీ గురించి ఆలోచించే మనసు మన లేకుండా పోయింది. మనం ఏమనుకున్నామంటే, ఆ పర్లేదు, దేవుళ్ళకి వెళ్ళేసి సపట కొట్టేసేసి ఒక పాట పాడితే నీ ముస్తోడు కావాలి, నువ్వు వాడితే ఇదేంత సింగుడా, అసలు వినబడతాయా? ఇక్కడ ఓడి కొట్టేసుకుంటాం బాగా సంఘంలో, అసలు వినబడతాయా? అరే పక్కన గల్లీలోనే నీ పాట వినబడదరా? నీకు ఒక మంచి న్యూస్ చెబుతాయి, నాలుగు ఇళ్ళు దాటిపోతే నీ స్వరం ఎవరికి తెలియదు. అలాంటిది ఈ లోకాన్ని దాటి వెళ్ళాలి. వెళ్ళిద్దా ఫిల్టర్ చేయటానికి మధ్యలో ఉన్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు పాడే పాట ఫిల్టర్ అవుతుంది, నువ్వు వినే వాక్యం ఫిల్టర్ అవుతుంది, నీ బ్రతుకు ఫిల్టర్ అవుతుంది. ఆయన ఫిల్టర్ చేసి పంపించాలి. డైరెక్ట్ వెళ్ళిపోతా. రాత్రి ప్రార్థిస్తే దేవుడు ఆలకించాడు, కానీ గుడ్డు ఉండదు, ఫిల్టర్ అయిపోయిందండి. లోపలంతా దరిద్రం పెట్టుకుంటే ఫిల్టర్ అయిపోయింది. చెప్పుకోవడానికి బాగుంటాయి, కరెక్ట్గా స్ట్రైట్గా తెగిందనుకో వాక్యం, అంతే గుళ్ళైపోతాం. మనం చెప్పిన ఒకసారి ప్రసంగం ఏమని విశ్వాసం గురించి మాట్లాడుతున్నా గుంటూరులో మాట్లాడుతున్నప్పుడు, ఎవరి విశ్వాసం ఆడుదనండి? ఇంత అభివేకులు ప్రపంచంలో ఎవరు ఉండడం అసలు? ఈయన ఏమాధారం చేసుకుంటారు తెలుసా? ఓ శాంద్రమైన రోగిని, ఓ దయ్యం పట్టిన వాడిని, ఓ గుడ్డోడిని, ఓ గుడ్డోడిని, అదేనా? అదే ఎవరి విశ్వాసం వాళ్ళని బాగా చేస్తుంది. ఇంతకు విశ్వాసం రెండు రకాలు ఉంటాయి, ఎట్టి ఒక్కటే విశ్వాసం, ఒక్కటే ఉద్దేశం, ఒక్కటే తండ్రి అయిన దేవుడు ఒకటే. ఒక్కటే విశ్వాసం ఉన్నప్పుడు ఆ పద మాటల దేవుని ఆంతర్యం ఏంటి? అందుకనే మనిషిని నేను అనే మాట ఏంటంటే వాడు గుడ్డోడు. బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజు సండే, ఈ రోజు అయిపోతుంది క్లాస్, ఈ రోజు తర్వాత మళ్ళీ ఫ్రైడే వస్తే ఓపెన్ చేస్తాం.
ఓపిక చేసినా దాని చదివే అంత ఓపిక లేదు, దాన్ని అర్థం చేసుకోవడం తలంపు లేదు. ఒక చిన్న మాట ఇస్తాను ప్రపంచానికి. ఈరోజు మా వాట్సాప్లు పెడుతున్నాం చాలామందికి. చాలామంది ఈరోజు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చూస్తే సమయం నాకు అర్థమవుతుంది, వెళ్తుంటే అర్థమవుతుంది, నేను వెళ్ళకముందే ఎవరు చదువుతున్నారు అంటే ఆసక్తి కొరకు వాళ్ళు కలుపుకోవడం కొరకు వెయిట్ చేస్తున్నారు. అలాంటి పిల్లలందరికీ ఒక అద్భుతమైన లైన్ ఒకటి ఇస్తాను, అది ఇప్పుడు మీరు చూసుకోవాలి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము కాబట్టి 27 నుండి 31 వరకు యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వెంటకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మక చొప్పున మీరు కలుగుదో కాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేది. చాలండి, ఏమండి యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళి వేరే ప్రదేశం నుంచి వెళ్ళిపోతున్నారు. వేరే ప్రదేశం వెళ్ళిపోతుంటే ఇద్దరు గుడ్డోళ్ళకి అర్థమైంది, వాళ్ళకి చూపు లేదు కానీ చెవులు పని చేస్తుంది. పలానాయన దగ్గరికి వెళ్తే న్యాయం జరిగింది అనుకున్నారు. వచ్చారు, యేసుప్రభువు అడిగారు ఏమని. ఒక ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళింటే వాళ్ళు వచ్చినప్పుడు అలా మాట్లాడి తెలుసా అంటే గుడ్డివారు అంతకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అడిగాడు. బాగా విన్న పదం గుడ్డివారితో అన్న మాట ఏంటంటే, ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా, నేను స్వస్థత చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు మేము నమ్ముచున్నాము. వారి విశ్వాసం చొప్పున ఆ నమ్మకం జరిగింది. చేయగలడం అని నమ్మారు అంటే యేసు మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఒక్కటే, అది యేసు మీద ఉండటమే. ఎవరి విశ్వాసం అది ఎలా అవుతుంది? నేను చేయగలను నమ్మావా? నమ్మారా? యేసుక్రీస్తు వారి పదాన్ని విడమరచడం చాలా కష్టం. పాపం మనకు అర్థం కావట్లేదు, బైబిల్ ఎలా చదువుకోవాలో తెలియదా. గుడ్డివారు వచ్చినప్పుడు ఇది చేయగలను నమ్ముచున్నట్టు వారు నమ్ముచున్నాం ప్రభు అని చెప్పారు. అప్పుడైనా వారి కనులు ముట్టి, మీ నమ్మకం చెప్పున మీకు కలుగును కాక, మీ నమ్మకం. ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం ఎవరిది కాదు. అక్కడ మీ నమ్మకం, వాళ్ళ నమ్మకం ఏంటి? యేసు చేయగలడు. ఒకే విశ్వాసం, యేసుని నమ్మటమే విశ్వాసం. అది ఒక్కటే. కొట్టనుకొట్టు జనం ఉండొచ్చు, వాళ్ళకి ఏదో సమస్య ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ యేసు చేయగలడు అన్నది ఒక నమ్మకం, అది విశ్వాసం, అది ఒక్కటే. ఆయన చేయగలడు నమ్మారు, జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? కిందకు వస్తే 31వ వచనము అప్పుడు యేసు వాళ్ళు కంతరబడిన 31వ వచనము అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి వారికి ఖండితంగా ఆజ్ఞాపించును, నేను కన్నులు తెరిచినట్టుగా మీరు ఎవరికి చెప్పద్దు. నమ్మకం అయితే ఉన్నది మనిషి మీద, మాట మీద ఏదండి ఇది నమ్మకం అంటారండి? క్రైస్తవం అందుకనే చీల్చేస్తూ ఉంటాయి అక్కడికక్కడికి. ఇది క్రైస్తవ తొడేళ్ళు, తొడేళ్ళు గొర్రె శర్మాలలో కొన్ని సంఘాలు ఉంటారు చూసినా, తొడేళ్ళు. మనం పెట్టుకున్న పైన తొడేళ్ళు కాదురా మేము క్రైస్తవం అని రాసుకున్నాం, తొడేళ్ళు కూడా కొట్టగలం. అది ఇక్కడ ఏమన్నా గుడ్డి వాళ్ళకి కళ్ళు వచ్చాయి. ఇది ఎవరికి చెప్పద్దు, ఖండితముగా ఆజ్ఞాపించను. అయినా సరే 31వ వచనం జరిగింది ఏమంటుంది సార్? ఆయనను వారు వెళ్ళి, అంటే ఆయన మాటను పక్కన పెట్టేసి వాళ్ళు అయ్యబాబో దేవుడు మొక్కలు ఇచ్చిండు, అయ్యబాబో దేవుడు మొక్కలు ఇచ్చిండు అని ఏం చేశాడు? ఆయన ఏమన్నాడు? నువ్వు నన్ను నమ్ముచున్నావా, ఇది చేయగలను నమ్ముచున్నావా? నమ్ముచున్నా ప్రభువా, నమ్మాడు. ఆ నమ్మకం చెప్పడం కళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎవరికి చెప్పద్దు ఈ మాట, ఎందుకు నమ్మరా? ఈ మాట ఎందుకు నమ్మదా? ఇలా బైబిల్ ఎన్ని రకాలుగా చూపిమంటారు. ఎన్ని గుళ్ళకి వెళ్ళి నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నీ విశ్వాసం గురించి ఎవడ నేర్పలం, అందుకని నీ వాసన విశ్వాసం వాసన పడుతుంది. నాకు కాదు, ప్రభుకి.
కళ్ళు వచ్చినప్పుడు చెప్పొద్దు అన్నప్పుడు ఎందుకని చెప్పారండి? ఆయనలో అర్థం ఏంటి? ఆయనలో అర్థం ఏంటి? లెక్క లేకుండా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమం నమ్మకం అయితే ఉన్నది, కానీ మాట మీద కాదు సుమా, మనిషి మీద. అందుకే నరులు నమ్మటం కంటే యెహోవాను ఆశ్రయించట అది. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద నరుడే, ఆయన మీద నమ్మకం ఉంటుంది చేయడదని, కానీ మాట మీద నమ్మకలేదు అది. కానీ అందుకనే పౌలు గారు వినుట వలన, వినుట మాట మీద ఉంటుంది నమ్మకం, మాట మీద ఉంచండి, మనిషి మీద నమ్మకం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఆఫీసులో ఆయన బొమ్మే, ఆయన బొమ్మే. ఇప్పుడు ఆయన లేడు, ఆయన చేస్తే మంచి పనులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన బొమ్మ ఉందా లేదా? మనిషి అంతేనండి, వీడు అసలు మారడేక అది. కనుక మీరు మన దేవుని పేరు బ్రతికుండగానే మనిషి విలువా అంతేనండి. యేసుక్రీస్తు అదే చెప్పారు, అదే చెప్పారు అది. ఆకారం మీద నమ్మకం వద్దురా. నేను ఏవైతే 66 పుస్తకాల్లో బైబిల్ రాయించి ఇచ్చానో వాటి మీద పెట్టండి నమ్మకం, నా మాట మీద పెట్టండి నమ్మకం. మనం ఆకారం మీద పెడతాం, మనం ఆకారం మీద పెట్టాం కాబట్టి వికారం అయిపోయింది దేవుని దృష్టిలో అది. ఆకారాన్ని ప్రేమించకూడదు, మమకారం. ఒక వాక్యం ఒక మాట ఉంటుంది, మాటను ప్రేమించాలి. మనకు అసలు ప్రేమించడం అంటే ఏంటో కూడా తెలియదు అది. నిజంగా మనిషికి జ్ఞానం లేదురా, ఒక చిన్న సేవకి ఇచ్చిన అంత జ్ఞానం మనకు లేదు. అందుకే 6 చెప్పాడు, బాబు దరిద్రుడు అడగబో అన్నాడు అది. ఆడకెందుకు జ్ఞానం నేర్చుకో పాప, అది ఎంత అండి? చిన్న బొడ్డు మీద ఇప్పుడు చచ్చిపోతే పాపం అది, తన ప్రాణం ఎంత ఉంటుంది? ఇంత మిల్లి ఎంఎల్ అన్నెల్ కూడా ఉంటుంది మేడం దాంట్లో, మన గ్రాముల్లో ఉంటుంది 1300 grams. కానీ పాప సేవకు అది లేదండి, అది జస్ట్ ఎంఎల్ అంటే ఎక్కడో కొద్దిగొంటుంది. ఒక కాలు చితికి మీద బట్ట చచ్చిపోతుంది, నిద్రలో తిట్టగొట్టి చచ్చిపోతుంది. దాని కాడికి వెళ్ళి జ్ఞానం తెలుసుకోమంటాం. మనిషి ఆలోచన ఎప్పుడూ దగ్గరకు లేదు వాక్యానికి. ఏ సిరీస్ అంటాం, అవి బాబోయ్ మచ్చలు పుట్ట మచ్చలు వేసుకుంటాం, ఎక్కడ కనపడ సో కూడా వేసుకుంటాం మచ్చలు. ప్రేమను తెలియపరచడం కొరకు మచ్చ వేసుకోవాలరా, వేసుకోవాలా? ఇది ఇదేం దరిద్రం, ఇదేం దరిద్రం. ప్రేమ దేవుని పిల్లరా, ఎంత స్ట్రైట్ ఉంది తెలుసా? అందుకనే ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం. నా ప్రతి కూడా అనుకోవాలి, నా పుట్టుక పరమార్థం ఏంటో నాకు తెలిసిందని. అసలు దేవుడు కష్టాన్ని మనం ఏ రోజు కూడా ఇష్టంగా స్వీకరించమండి. నాకు అనిపిస్తుంటుంది ఇన్ని ప్రాంతాలు తిరుగుతుంటే, ఇన్ని ప్రాంతాల్లో ఉన్న విధానం ఆలోచిస్తుంటే, ఇంత జాగ్రత్తగా ఎంత చేసేవయ్యా, అసలుకి ప్రకృతి ఎంత ప్రేమగా ఎలా మలిచావు. దీన్ని వర్ణిస్తే ఒక్కొక్క పదాలు ఒక్కొక్క ఊర్లో వర్ణిస్తుంటే వాళ్ళకు తెలిసిన సంగతి అని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి జ్ఞానం? మనం వచ్చాడు 76 ఉంటే అక్కడ ఆయనకి గడ్డం పట్టుకుంటున్నాడు, ఏంటి నానా ఈ జ్ఞానం, ఏంటి నానా ఈ జ్ఞానం? ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో చర్చి ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడికొక స్వార్థ పొందినా, ఇప్పటి వరకు ఈ క్రమశిక్షణతో వాక్యం చెప్పిన కాపర్ లేదు మా ఊళ్ళో, ఇలాంటి సమాజంలో రోజు లేదు. మరి మా ఊళ్ళో అంతా కాలే, కానీ ఈరోజు ఏంటి నానా ఎంత ప్రశాంతం ఉంది. ఎందుకు అట్లుంది? ఎందుకంటే అనిపించదు, ఒక అనుభవజ్ఞుడి మాట, అనుభవజ్ఞుడి మాట. ఎందుకని కలిగారు చెప్పండి? బోల్డ్ని చూస్తుంటాడు ఆయన. అందుకే అంటుంట, నేను కాలు పెట్టినంత వరకే మీ ఊళ్ళో నీ బోధ, నీ తోలు దీన్ని నేను పెడితే తీరిపోద్ది తోల అది. పిల్లల దేవుని పిల్లారా, ఆలోచించండి. గర్వపడుతుంటాం, వారంగా హెచ్చులు కొడుతుంటాం దేవుళ్ళో, ఉజ్జీవగానం లోపల చేస్తుంటాం తెలుసా? అది మాకు ఎదురొచ్చాడు ఎవరు రాసి వస్తే బాగుండు అని కోరుకుంటామండి. పలాన అంశంలో మేము మాట్లాడగలుగుతూ పోటీగానే వస్తదేమో చూస్తున్నా, ఎన్ని ప్రసంగాలు ఇది చెప్తుంటా. మన అక్కడే చెప్పిన మన నిన్న ఊరిలో ఎవరైనా సరే చుట్టుపక్కల ప్రాంతాల్లో కొట్టేవాడుంటే పిలవండి, కాలు లెక్క దగ్గరకు వచ్చి అతను ఇవ్వక చెప్పిన సార్, ఏ ఆడుకున్నావు అయిపోయిందన్నా, మాకు అర్థమైపోయిందన్నా. ఏ ఎచ్చు చెప్పినామన్నారా, మీరు వెళ్ళి అలాగే ఉండాలి అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పాం, గర్వంగా దేవుళ్ళు ఫీల్ అవుతాం. అడిగామండి దేవుడి జ్ఞానాన్ని, ఎవరికి అందంది మాకు ఒక స్వార్థం ఉంటుంది నాలో, ఎవరికి అందని జ్ఞానం మరుగుపరుచుంటుందో అది కావాలి. నువ్వు భరిస్తావు, భరిస్తాను అయితే ఇస్తా, చాలా కష్టం మరి మహిళలు పర్లేదు దేవుడు మోసెత్తలే, మోసెత్తలే ఇస్తే మహిమ. ఎవరైనా
వినకపోతాడండి దావీదు మహారాజు. నీ తలంపులు బహుమిస్తారములు వారిని వివరించి చెప్పినారు కొట్టినా అవి లెక్కకు మించి ఉన్నవి. ఒక్కటనే ఏం చెప్పగలను నా రాసుని గురించి నేను ఏమని చెప్పగలను ప్రభా? నేను ఒక దాంతో మొదలు పెడితే అది చెప్పడం వల్ల ఆయుష్కాలం కావట్లేదు. ఎంత విస్తీర్ణమైన ప్రేమని మాకు పెంచావు. నీకు సాధ్యమైన వాడు ఎవడు? అసలు నీకు సాధ్యమైన ఎవడు? ఎవడే నీకు సాటి అయినవాడు. నువ్వు నువ్వే సాటి, నీకు నువ్వే సాటి. దావీదండి, దావీదండి ఒక రాజు విమన దేవుని పిల్లారా. ఎంత తగ్గింపుతో దేవుడికి గ్రంథ వచ్చిందండి. మన దగ్గర కూడదండి ఒక తగ్గింపు మనంత ఇచ్చిందే. దేవుడు తెలుసబ్బా మనసు, లేపేది ఆయనే, వంచేది ఆయనే. అదే నీ తలంపు ఆయనకు ఆయాసకరంగా ఉన్నాయి అనుకో, తొక్కేస్తాడు. అది అది ఎప్పుడు బయటపడితే ఒక మనుషాత్మ వాళ్ళు బయట నుంచి ఎప్పుడు వస్తుంది? అసలు అది బయటకు వెళ్తాడు. అది ఇవన్నీ ఎవరు తెలుస్తాయి? దేవుడికి. నా మార్గానికి, నా ఆలోచనకి, నా సంఘానికి, నా సంఘ కాపరికి ఆటంకంగా ఎవడన్నా నేను ఒప్పుకోనన్నాడు ఆయన. 13:17 అదే, మీరు నిష్ప్రయోజనం ఒప్పుకోను, తొలగించబడేస్తానన్నాడు ఆయన. మనకేం తెలుసు? మనంతా పైపోయిన ఒంబలక్కం పేరేనా? మన ప్రేమ ఏం ప్రేమ అండి? ఆరోగ్యం బాగుంటే బాధ ప్రేమిస్తాం, ఆరోగ్యం క్షీణిస్తే అసలు తెలియదు. మన ప్రేమంతా బుడగ లాంటిది, గాలి బుడగ లాంటిది అదే. కానీ ఆయన ప్రేమ మాత్రం అలా కాదు. అది ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మీకు తెలుసు. లాజరు గురించి ఒంటి మీద పట్టం లేకపోయినా తన ప్రేమను ఎప్పుడు విడవడు దేవుడు. అది ఆయన ప్రేమ అంటే. దేవుడు ప్రేమ, మరి దేవుడు ఎంత ప్రేమించాడు? బట్టలు ఇవ్వచ్చుగా, బట్టలు ఇస్తే ప్రేమ ఎక్కడుంది? బయట బట్టలు ఇస్తే ప్రేమ ఎక్కడుంది? మనకి పాపం అర్థం కావట్లేదు దేవుడి ఉద్దేశం. అది ఏమనుకుంటుండో అర్థం కావట్లే మనకి, అసలు ప్రేమ ఏంటి అర్థం కావట్లే. అందుకంటే ఆయన అసలు ఏమని వివరించగలయ్యా నేను? నీకు సాధ్యమైన వాడు ఎవడు? అసలుకి ఏమని వివరించగలవా? ఏమని అసలుకి మా భర్త నీకున్న తలంపులు ఇన్ఫినిటీ అన్నాడండి. 139 కీర్తన 17 139 కీర్తన 17 దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవా, నీ తలంపులు లెక్కకు మించి ఉన్న నీ తలంపులు నాకు ప్రియమైనవి. ప్రియమైనవి అంటే ఇష్టపడుతున్నానైనా. నీ తలంపులు చూస్తుంటే ఇష్టపడుతున్నా? అర్థమవుతాయి. కనపడమండి తలంపులు ఎప్పుడు కూడా అర్థమవుతాయి. నీ తలంపులు చూస్తుంటే నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది, ఎంత గొప్పది. బిక్కర్ దాంట్లో బిక్కర్, బిక్కర్ దాంట్లో బిక్కర్. గొప్పది ఎంత లోకంలో ఉంటే దానికంటే గొప్పది. ఇంకేంటండి మనిషికి భయం? దేవుడు తోడుగా ఉండగా అసలు భయమేలా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించకపోతే జీవితంలో ఎప్పటికీ పైకిరావు. అది మనకున్న భక్తి, దాని వెనక ఉన్న శక్తి. ఖచ్చితంగా నా దేవుడు తోడుండగా నాకు ఏమీ కాదు అన్న ఒక్క తలంపు చాలండి. ఎన్ని చెత్త తలంపులైనా నీ నుంచి పటాపంచైపోతాయి. ఒంటరిగా వచ్చాం, తక్కువ సంబంధాలన్నీ బయపరించడానికి వెళ్ళిపోతాయి. ఒంటరిగానే పోతాం, ప్రేమ ఉన్న సంబంధం మొత్తం వెంటరావు. తొక్క ప్రేమ రెండు ఎందుకండి మనకి? తొక్క తీసి ప్రేమగా తినేది ఎందుకు తెలుసా? అట్టిపుండరా. అది తొక్క వెలిసేస్తాం, ప్రేమ తింటాం. అది ప్రేమ దేవుని పిల్ల. ఈ చుట్టూ మేము అంత వస్తే అనుకుంటున్నారా? ఒక్కటి రాదు, కానీ ప్రేమగా కనపడతాయి. మనం వెళ్తే ఈ ప్రేమ అంతా వచ్చిందే అస్సలు రాదు. పిడికడు గుప్పెడు మట్టితో ఇదే ప్రేమ అని చెప్పేస్తే నీ ప్రేమ విలువ మట్టి. వాట్స్ ద వెబ్ స్ట్రైట్ వాట్. దేవుని మాట ఎంత కఠినంగా ఉంటుంది. సేకరించేది ఎవరు? ఇలాంటి ప్రసంగాలు చేస్తే ఆలోచిస్తారు. అసలు సంఘంలో ఇలాంటి ప్రసంగాలు ఉన్నాయా? బర్రెలా కడితే లావరా? సంఘ కాపరి బర్రెగా మాట్లాడి బర్రె అవతారం వ్యక్తి, గాడిద అవతారం వ్యక్తి కోడతీ ఉన్నారు. బర్రెల స్వరం, గాడిద స్వరం ఎంట దేవుడు? అది మానవ స్వరం.
దేవుడికి కావాలి. ప్రిమైన దేవుని పిల్లలారా, దేవుని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటిని మొత్తం ఎంత గొప్పది, మొత్తం ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఇవన్నీ ఎందుకు ఇచ్చావయ్యా మాకు అడగండి, చెప్తానండి. దేవుడు ఇన్ని ఎందుకు ఇచ్చావయ్యా మాకు, అడగకముందే ఇచ్చావు కదా నాన్న ఇవన్నీ నాకు, మేము అడిగావా ఈ బ్రతుకు, ఇవన్నీ ఎందుకు ఇచ్చావో అడగో, కలిసి ఎందుకు ఈ బ్రతుకు ఇచ్చావు అడుగు, అడుగు ఎందుకు ఇచ్చావు ఈ బ్రతుకుని అడుగు, చెబుతానండి ఆయన. అవన్నీ తినేటప్పుడు ఎలాగో అడగం, జాంకాయ తింటాం, బర్రాపరం దాంట్లో మళ్ళీ ఎనిమిది ముక్క కట్ చేసి లోపల ఉప్పు కారం ఎట్టని ఒక్కొక్కటి ఒక్కొక్క తినేస్తూనే ఉంటాం, దాహమైనా దాహం ముక్క మింగి దాకా అంతెంత వస్తుంది. అడుగు అక్కడ అడగవు, పోను వదిలే సరే అడగబోదు. ఇప్పుడు నువ్వు అడుగు, ఇంత జాంపొండిచ్చో తింటున్నావు కదా, అసలు ఏంటి నా మీద ఎంత ప్రేమ, అడుగు. ఎందుకంటే అది తింటే నానా నేను అర్థమవుతా, నేను అర్థమైతే నీకు ఈ మాట అర్థమైతే నానా అన్నాడు ఆయన. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, వాటి యందు వేటి యందు తెలుసా, దేవుడు ఆకాశాన్ని భూమిని కలిగించిన తర్వాత తనలో ఉన్న ప్రతిదీ నా పిల్లలకు అందాలని తరాలు కాలాలు గతించి నడుచుకుంటూ ముందుకొచ్చిన తరుణంలో 1648లో బైబిల్ రావడానికి అవకాశం ఏర్పడింది. అనగా వాక్యం వాటి యందు మనము నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి సక్రియను చేయడానికి, సక్రియను చేయడానికి పద్మభూషణి పద్మ విభూషణి ఈ రోజున కొనుక్కుంటున్నారు 50,000, రెవరెండ్ పదాన్ని కొనుక్కుంటున్నారు 10,000, పెళ్లి చేయడానికి సర్టిఫికేట్ కొనుక్కుంటున్నారు 5,000, అది ప్రతిది కొనుక్కుంటే చివరికి చదువుతున్న చదువుకి రావాలని ఉంచారు. కొనుక్కోవాల్సిన జాబు టీచర్ జాబు కొంటున్నాడు, లాయర్ జాబు కొంటున్నాడు, జడ్జి జాబు కొంటున్నాడు, ఒక మంత్రి పదవిని కొంటున్నాడు. కొన్నోడికి ఏమొచ్చు అసలు చెప్పడం, కొన్నోడికి ఏమొచ్చు, నీ స్కిల్ని బట్టి నీ స్కామను బట్టి రావాలి. అలా ఏది, అలా ఏది, అలా లేకుండా పోయింది కదా. కనుక నువ్వు ఎందుకు పుట్టావు అంటే సిద్ధపరిచిన సత్క్రియలు చేయటమే, నీ కొరకు ఆడని కొన్ని క్రియలు చేసా, ఆయా తరాలు ఆయా వ్యక్తులను పుట్టించి వారితో పని చేయించుకున్నా. ఇంకా బ్యాలెన్స్ ఉంది, నేను వచ్చేంతవరకు పని ఫుల్లు, నేను వచ్చేంతవరకు ఈ లోకంలో కాలాన్ని బట్టి తరాన్ని బట్టి నిన్ను నమ్ముకున్న విధానం బట్టి పని ఫుల్లు ఉంది, పని ఫుల్లు, కోత విస్తారం, ఫుల్ పని అని అని సత్క్రియలు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై సత్క్రియలు చేయడానికి ముట్టావు. మన జీవితంలో ఒక మంచి క్రియ చెప్పగలమా, నేను మక్కన భగవంతుడిని ఉంచా ఇది మంచి క్రియ, తొక్కది స్పక్కనేస్తాను అక్కడే నేను అని అంటే ఏం బాగుంటుంది. నేను మా అమ్మ బాగా ప్రేమించా, అమ్మను ప్రేమించడం ఏంటా, ప్రేమించడం అర్థమేంటి, ప్రేమించడం అంటే అర్థమేంటి, మాటతో చెప్తే సరిపోతుందా, మాటతో మేం చెప్పగలం, ఏమో చెప్పగలం, 100,000 మాటలు చెప్పగలం, అది ఎలా అవుతుంది ప్రేమ, అది ఎలా అవుతుంది. కానీ అలాంటి ప్రేమే మనకు కావాలండి, మనసుకి అలాంటి మాటలే కావాలి. మాటతో ప్రేమ మనిషిని చాలా ఇష్టం, దేవుడి మాటతో ప్రేమ మనిషికి ఇష్టం ఉండదు. అందుకే ఇందాక గుడ్డూరు స్వస్థత జరిగించుకున్నారు, స్వస్థత జరిగింది కానీ మాటకి లేకుండా పోయింది. ఆయనైనా సరే వద్దు అన్నాడు, అయినా సరే ప్రసరణ చేశారంటే దేన్ని ప్రేమించే చెప్పండి, ఆకారాన్ని. ఆయన మాటనేది, మాటనేది ప్రేమైన దేవుని పిల్లారా, కఠినం దేవుడి మాట, అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో మీరు చూడండి, రోగం బాగా ముదిరిపోతుంటే కషాయం ఇస్తుంటారు, ఏం కాదు ఉండి కాకరగా పిండి మరీ ఇస్తుంటారు, బోనంత కషాయం లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఒట్టపడి తిన్నారు అన్ని బాగున్నాయిగా, అన్ని బాగా అనుకుంటున్నావు కానీ ఏదో రోజున అన్ని బాగా తెలియదు. ఆ పోయినప్పుడు ఖచ్చితంగా ఆ చేదే కావాలి, ఆ చేదంటూ ఏదో ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే వాడికి అసలు నీకు ఇంకా బాధ ఉండదయ్యా, బాధ ఉండదు. కనుక జాగ్రత్త జీవితం, దేవుడి కొరకు బ్రతికే జీవితానికి, సత్క్రియలు చేయడానికి సిద్ధపడ్డ జీవితానికి
బోళ్ళని వేదనలు ఎదురవుతాయి, బోళ్ళని శ్రమలు ఎదురవుతాయి. అయినా సరే పక్కన పడేస్తూ వెళ్ళిపోవాలి. ఏ క్రియ చూసి ఆగినా ఖచ్చితంగా నువ్వు బతకనట్టే లెక్క. అది యోహాను చాలా గొప్ప, యోహాను చేత బాప్తిజం పొందుకున్నాడు. జైలుకెళ్ళిన డౌట్ వచ్చింది ఆయనకి, మేము ఎదురు చూసేవాడు నువ్వేనా అంతే. యోహాను ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాడు. మొదటి స్థానంలో ఉండవలసిన వాడు చివరి స్థానానికి వెళ్ళాడు. దేవుడు చెబుతున్న సత్యాన్ని ఎందుకు తీసుకో మనం, ఎందుకు తీసుకో? రవ్వంత అవిశ్వాసం వచ్చిన జీవితం వెనక్కి వెళ్ళిపోతే ఇంకెవ్వరు లేపలేడు, పైకి లేపలేడు. సత్క్రియలు చేయడానికి పుట్టావు. మన జీవితంలో దేవుడు కొరకు ఈ పని చేశా అని చావడానికి ముందే మనం చెప్పడం కదా, ఉన్నాయా 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 అండి ఉన్నాయా ఉంటాయా? ఏ ఉండవంట అసలుకి. నా బ్రతుకు ముగిస్తే నా గురించి తర్వాత తరం చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నదా అంటే తపక్కలు మర్చిపోవటం అంతే. ఇంట్లో ఎడతారు బొమ్మ ఉండవులే, కేరళలో వీటి బంధించింది నాతో ఎడతారు అంతే. కానీ ఏం చెప్పుకోవడానికి? దేవుడు చెప్పుకోవాలి, మంచిగా ఆయుష్కాలం ముగించుకుని వచ్చావు నానా, నువ్వు నిలిచిన ఆయుష్కాలాన్ని ఖచ్చితంగా ముగించొచ్చావు, నా కొరకు ముగించొచ్చావు రా. లాజరు పక్కన స్నానం ఇస్తా అంటాడు ఆయన. ఆయుష్ బలం కండవులు నరాలు బాగా దిట్టగా ఉంటే పోటుగడు ఉంటారు. బాగా బలం ఉంటే పోటుగడు కాదు, తగిలితే ఎంత పోటుగడు అంటే వీడు అది ఒళ్ళో ఉండదు పోటు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చిన మాటకు ఉన్న శక్తిలో ఉండదు పోటు. అది నిలబెట్టాలి ఈ రోజున. అది సత్క్రియలు చేయడానికి మనం పుట్టాం, సత్క్రియలు చేయడానికి పుట్టాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తూ ఆయన ఏం మాట్లాడుతుంది మీరు చూడండి. యేసు మనకు మార్గం కదా, ఆయనకు అర్థమైంది ఆయన పుట్టుక పరమార్థం ఏంటో. ఈ లోకానికి రావటం ఆయనకు అర్థం కావటం ఏంటో ఆయనే అనుకుని వచ్చారు. వచ్చిన తర్వాత కూడా నువ్వు నేర్చుకోవాలనుకొని సంఘానికి వెళ్ళాలనుకొని ఆయన ఖచ్చితంగా వెళ్ళి ప్రచారకుని పిలిచి పాస్టర్ గారిని పిలిచి ఆ గ్రంథం చుట్టూ తెప్పించుకొని చదువుతూ ఉన్నాడు. అసలు ఆయనకి ఎందుకు? ఈ లోక పరిస్థితి బాగలేకే ఈ లోకానికి వచ్చాడు ఆయన. వచ్చిన ఆయన ఒక నరుడుగా మన మధ్య బ్రతుకుతున్నప్పుడు ప్రతిరోజు సంఘానికి వెళ్ళి పాస్టర్ గారిని పిలిపించుకొని ఆ గ్రంథాన్ని తీసుకుని చదువుకోవాల్సిన అవసరం ఆయనకేంటి? నువ్వు అలా చదవాలని చెప్పాడు ఆయన. లేకపోతే బైబిల్లో పదవకపోతే ఆమె ఏం చదివారా మేము లోకానికి అంటారు, మామూలు అంటారు. కానీ ఆ మాట కూడా అనకూడదు, పిల్లలు అనుకోకూడదని ఆయన వెళ్ళి పరిచారకులు పిలిచి గ్రంథం చుట్టూ తెప్పించుకొని చదువుతున్నప్పుడు దాంట్లో ఒక పదాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని మాట్లాడాడు ఆయన. మనం అర్థమైందా? మనకి అర్థమైందా? మీరు దేవుని పిల్లల హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, దాని అర్పణ నువ్వు వారలా, నువ్వు వారలా. ఈ లోకానికి పంపించినప్పుడు నా కొరకు జామండి, నాకు బలైపోయండి, నాకేమే మీరు అప్పనాలు అర్పించండి. ఆనాడు కయ్యూని అర్పించాడు, ఏబిలు అర్పించాడు, కాబట్టి మీరు కూడా అర్పించండి. అలాంటివి కాదు, అలాంటివి నేర్పాడు, అలాంటివి నేర్పాడు ప్రారంభంలో. దేవుడికి ఇవ్వటం నేర్పాడు. అలా నేర్పుకుంటూ 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 క్రీస్తు కాలం వచ్చిన ఇంకా ఏదో నేర్పాలి అనుకున్నాడు ఆయన. మనం ఏం చేసాం? ఆ కయ్యూని ఒకటి ఇచ్చాడండి, ఏబో తన పంటలో ఇచ్చాడండి కనుక మేము కూడా రోజున తొలిసూరి పిల్లల్ని పంటలో ఒక ధ్యానాన్ని ఏదో దేవుడికి చెప్పాడుగా. అంటే తొలిసూరి పిల్లల్ని పంటలో కొద్దిగా బలాన్ని ఇస్తే దేవుడికి ఏమని ఇస్తామా అని గుళ్ళో పూజారికి నైవేద్యం పెడతాడు మనం తింటామా దేవుడి దగ్గర వచ్చి? అసలు దేవుడిని తింటాడండి, నీకు ఇచ్చాడు ఆయన, నీకు ఇచ్చాడు ఆయన, మళ్ళీ నీకు కావాలి తిండం, నీకు ఇచ్చాడు. మళ్ళీ నాకేమన్న పదం ఎందుకు పడాడంటే ఆ మనసు నీకు ఉంటుందా లేదు కనుక నేర్పాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆదాముకు నేర్పల, పాపం ఆదాముకు ఎందుకు నేర్పలేదంటే ఆయన పుట్టడమే యవనస్తుడు కాబట్టి, చిన్నప్పటి నుంచి నేర్పుతనం లేదు కాబట్టి ఆ యవనస్తుడు కొట్టి సమయానికి అపవాది కొట్టింది కాబట్టి సరిచేయటం కొరకే సమయం సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన గర్భాలు వచ్చే పిల్లలందరికీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఇక్కడి నుంచి ప్రారంభిద్దామని నీకిచ్చిన పంటలోంచి నీకిచ్చిన పశు సంపదలోంచి ఇవే ఇచ్చే మనసు నేర్పాడు తప్ప అదే కావాలని కోరుకోవాలి దేవుడు. అదే కావాలని కోరుకోవాలి, నేర్పటం నేర్పటం. చిన్నప్పుడు పిల్లలకు కుడి పెడుతూ ఉంటాం, ఒక చాకలెట్ ఇస్తే ఒక రకాల తిట్టడం, రెండు ఇస్తే రెండు తిట్టడం, లేదు నాన్న ఒకటి నీకు ఒకటి అని చెప్తే
వాడు కొట్టి కష్టమైన ఫస్ట్లో అలా ఇచ్చి మొక్క మారుతాడు, అలవాటైపోతాడికి. ఫ్యూచర్లో వాడు ఉన్నా లేకపోయినా ఎదుటివాడికి పెట్టి మనసు వస్తుంటుంది. అది నేర్పాలనుకున్నాడు ఆయన. మనమే వాక్యార్థం, దేవుడు అది మండం ఇది మండం ఇచ్చ అసలు ఏ మంది ఇస్తేగా, ఏ మంది ఇస్తే కదా. అందుకే బలియు అర్పణయు నువ్వు కోరలేదు, ఏ అర్పణ కోరలేదు నువ్వు అని. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అమర్చితివి అమర్చడం అంటే మళ్ళీ కావాలి పీకేసుకొచ్చినట్లు అంతే. సెట్టింగ్ ఆత్మకు బాడీ సెట్టింగ్ అది. దీనికి స్క్రూలు ఉంటాయి, అందుకే డాక్టర్ గారు చేయితే స్క్రూలు ఎత్తడు. ఎక్కడైతే ఎవరు పెట్టాడు స్క్రూలు, ఎవరేస్తారు? డాక్టర్ ఎలా పెట్టాడు? డాక్టర్ గారు తెలిసింది, దేవుడు పెట్టాడయ్యా. కీ స్క్రూలు తిప్పుతి రాడ్డు కావులో స్క్రూలు ఎందుకు ఎత్తాడు? స్క్రూలు దేవుడు పెట్టాడు అన్న. వాడిని స్థిరపరుస్తున్నప్పుడు స్క్రూలు పెట్టాడు, నట్లు పెట్టాడు. అవి లూజ్ అయిన ఎరుకో, ఒకవేళ బాహ్యపరంగా లూజ్ అయితే మాత్రం డాక్టర్ ఎవరు సెట్ చేస్తారు. మరి ఆత్మపరంగా లూజ్ అయితే దేవుడు సరి చేయాలి. దేవుడు చెయ్యాలంటే నువ్వు హాస్పిటల్లో ఉండాలి. రోగం వస్తే ఎవరంటామండి మనం? హాస్పిటల్లో ఉంటాం. అది బాహ్యంగా బాహ్య శరీరానికి స్క్రూ లూజ్ అయితే హాస్పిటల్కి వెళ్తే ఆయన స్క్రూటైజ్ చేస్తాడు. అప్పుడు చెయ్యి కొద్ది కాలం కొద్ది నొప్పేసి కొద్దికాలం పోయినాక బాగుంటుంది. ఇప్పుడు ఆత్మకి నాకు ఒక శరీరాన్ని అమర్చుతని నాకు ఒక ఆత్మ, ఇప్పుడు ఆత్మకు స్క్రూ లూజ్ అయితే ఎవరు టైట్ చేయాలి? ఏ డాక్టర్ వల్ల కాదు, కనుక సంఘములో స్ట్రైక్ చేయబడుతుంది వాక్యం అనే స్క్రూతో. నూనె ఉంటే అర్థమైంది. హాస్పిటల్లో ఉండాలి వైద్యం చేయాలంటే డాక్టర్ నాకు అడిగి రావాలి, నా దగ్గర శ్యానం ఉంది అంటే నీ దగ్గర ఎంత ఉంటే ఏంటరా, నా దగ్గర స్క్రూ ఉంది, నువ్వు వస్తే ఇదేస్తారు, నువ్వు రాకపోతే నీ ఇంటికి వచ్చేసే హోమియో డాక్టర్ కాదు ఇల్లు, అది హోమ్ డాక్టర్ కాదు ఇల్లు, అది హెవెన్ డాక్టర్స్. ఇవన్న దేవుని పిల్లారా, అది కడుపులో చనాల తర్వాత పెట్టుకుంటాం సిద్ధపడుతున్నాడు. పిల్లలు లేరు, చాలామైపోయింది. అనేక మంది మాట్లాడుతున్నారు ఏంటి, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి భర్త భార్య ప్రార్థన ఆలకించాలి. పిల్లలు పుట్టాలంటే భార్య భర్తలు ప్రార్థించాలి. భార్య ఈ దౌర్భాగ్యం ఏంటంటే పిల్లల ఎన్నో భార్య ఒక సమలు ఉంది. వీడు మొగాడు అడ్డాలు పెంచి భోగులాడు దూరుతుంది బయట. ఏమండి ఈ పిల్లలు పుడతారా? ఎట్లా పుడతారు? మోకాలు వంగుతాయా? వంగవు. ఒకవేళ మోకాలు వంగిన మనసు మీద వంగదు. మోకాలు వంగక మోకాలు వంచిన మనసంగక ప్రార్థనకి మనసు రాక అడిగితే ఇవ్వడానికి అదే దోసకాయ పేరకాయ. ఒక పంట పండాలంటేనే చాలా జాగ్రత్త. నీరు కాణించి వేసే మందు కాణించి ఇంత జాగ్రత్తగా నెయ్యి ముగ్గులు కాస్తే ఒక తీగ పంట పండుద్ది. అలాంటిది వంశధార పంట పండాలంటే మనం అదే చెప్పిన తల్లి గుట్కాలు తింటావా అన్న, అది ఉండే గ్రామీణులు అంది. అవును వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే డౌట్ వచ్చింది నాకు. పాలపరాగు కొట్టుకోవడం ముందే అవుతుంది స్త్రీని. అదుంటే గురువు చాలు. మరి ఏంటమ్మా బాప్తిజం తీసుకుంటే టికెట్ బాధ్యత ఇప్పుడు తీసుకుంటానయ్యా, ఇప్పుడు అర్థమైందా? ఎలాంటి ఉన్నా కూడా బాప్తిజం తీసుకుని దేవుడు ఉండడం, ఎందుకంటే అవి మానేయాలిగా. అవి మానేయాలంటే నా మనసు ఒప్పుకోలేదుగా. సాయంత్రం నాలుగు గంటల మనసంతటా లాగిందిగా. కనుక బాప్తిజం తీసుకోవాలనుకుంటే వాడు బాప్తిజం తీసుకునే తీసుకోడు, ఎందుకంటే వాడు మారడు కాబట్టి, వాడు మారడు కాబట్టి. కనుక మన దేవుని పిల్లరా, తల్లి తండ్రి కలిసి అడగాలి పిల్లల్ని. ఒక్కలరైతే ఎప్పటికీ ప్రతిఫలం ఉండదు. అది ఇప్పుడు వాళ్ళ ప్రార్థన అలకించిన దేవుడు, వాళ్ళ ప్రార్థన అలకించిన దేవుడు ఒక వరాన్ని ఇచ్చేశాడు. వరాన్ని ఇస్తే ఏం పర్లా, అతి తక్కువ టైంలో మీకు పిల్లలు పుడతారని దేవుడు చెప్పి పంపించాడు. అమ్మ పిల్లలు పుడతారా? అయితే అయ్యా ఒకటి, ఆ పుట్టబోయే బిడ్డ నీ కొరకు బతుకుతాడా? ఏ తల్లి అడిగింది? ప్రపంచంలో గర్భం తెలిసి పందులు కనటి కన్నా కుటుంబాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఏ తల్లి అడిగింది? నా కుటుంబం నుంచి ఒక కొడుకు రావాలి, ఒక కూతురు నిలబడి చెప్పాలి వాక్యం అని ఏ తల్లి అడిగింది? చదివే సంస్కారం ఉంటే కదా జ్ఞానం. వాడికేవచ్చు పాస్టర్ గారికి, వాడికేవచ్చు టీచర్ గారికి, వాడికేవచ్చు సంఘ సంస్కర్తకి, వాడికేవచ్చు.
అందుకే చెబుతుంట పిల్లలకి బైబిల్ మీరు బాగా ప్రసంగాలు వినండి జాగ్రత్తగా. ఎందుకు నాకు 15 మంది పిల్లలు కుక్క కన్నది మేకగలదు నువ్వు కన్నావు అంతే ఉపయోగండి. నీ కుటుంబం నుంచి వంశాన్ని చూస్తే ఒక్కడైనా ఉన్నారా? మరి వాటి ఎందు ఉన్నాడు ఆయన, వాటి ఎందు, వాటి ఎందు సత్క్రియలు చరిటకై నీకు ఇచ్చే ఆయుష్ భూమి మీద నేను ఇచ్చిన ఆయుష్ మొత్తం తిరిగేస్తున్నాను. అది ఆదివారం వస్తే నీ పిల్లరామని ఐశ్వర్యం అనుకుంటున్నావు చెప్పడానికి ఎరా? నీకు తప్పేవాడు అందంగా కనపడలేం కానీ పిల్లలు సుందరుతారు ఆదివారం మొత్తం. ఆదివారం వేసుకొని బాయందుకు సంఘానికి రావాలి. ఏది అత్త చెప్పక, మామ చెప్పక, అల్లుడు చెప్పక, ఉంటు వారు చెప్పక, పక్కవ చెప్పక, స్థానిక సంఘ కాపులు చెప్పక, గవర్నర్ అని చెప్పేది జాగ్రత్త రాయించాడు. తరాల్లో లేదండి, తరాల్లో లేదండి ఈ పద్ధతి. వారు సీట్లు యూనివర్సిటీస్లు కొనుక్కుంటారు 60,000 రూపాయలు పెట్టి 3 సంవత్సరాలు పనిచేస్తే సంవత్సరానికి 60,000 రూపాయలు 60,000 కట్టి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఎందుకు మిమ్మల్ని బాగా ఎక్కడానికి సంఘానికి వచ్చారు. 65,000 సంవత్సరానికి కట్టి 3 ఏళ్ళ పాటు ట్రైనింగ్ చేసి 235,000 రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు సంఘం మీదకి వస్తే ఆ బిజినెస్ అంటారా ఇంకేం అంటారు? 3 సంవత్సరాల్లో 3 లక్షలు ఖర్చు అండి. ఇప్పుడు ఏం చేద్దాం? 1 సంవత్సరంలో 30 లక్షలు లాగాలి. సంఘంలోకి వచ్చేసిన మొత్తం దరిద్రం అంతా ఇప్పుడు ఫంక్షన్ చేద్దాం. ఇంటికి 1000 వేసిండ్రు, 500 కడప లెక్క. ఇప్పుడు 500 ఇంటికి 1000 లెక్క ఎంత ఖర్చు అయింది, ఎంత దాచేయడు? ఒక్క మీటింగ్ వచ్చింది కదరా నీకు సుమంత్ కొనుక్కోవటం ఏందిరా? ఒక టీచర్ పొగ కొనుక్కుంటున్నా దౌర్భాగ్యం. ఈ పొగ కొనుక్కోవటం ఏంది? సువార్తను కొనుక్కోవటం ఏందిరా నాయన అసలుకి? అందుకేనండి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రారంభించి గుంటూరులో క్లాసులు ప్రారంభించాం. 1 లక్ష రూపాయలు తీసుకోవట్లేదు సార్ మీకు? మా కష్టంతో వెళ్ళి వస్తున్నాం మేము. 1 దగ్గర కూడా తీసుకోవట్లా ప్రసంగాలు విని సోదరుడు ముందుకు వచ్చి ఇంచుమించు 600 పట్టి పట్టే కదిలి దేవుడికి ఒక్క ప్రసంగం ఇచ్చేసే దేవుడికి తీసుకోవడం అంతే. మరొక చోట 300 ల్యాండ్ ఉంది అక్కడ కట్టిస్తా అని నన్ను వచ్చి చెప్పన్నా. ఆస్తి పరిశీలిస్తే దేవుడికే చాలా తప్పచ్చే దేవుడు లేకున్నప్పుడు. కానీ అర్థమైంది నాకు నాకు దేవుడికి చాలా ఇష్టం. ఇలాంటి వాక్యం అంటే ఇష్టం అని నువ్వు రావాలని చెప్పాలి. వస్తాం దేవుడు కట్టానా, చాలా పెద్దడు నాకంటే ప్రేమన్న దేవుడు వెళ్ళారా? ఎక్కడ ఆలోచిస్తున్నాడు మనిషి? కొనుక్కోటమేందిరా? 5-6 పదంలో కొనుక్కుంటారా? అన్నీ కొట్టమైపోయింది లోకంలో. చివరికి సేవ కూడా కొట్టమైపోయిందిగా. సేవ కొనమని ముందుగా సిద్ధపరిచే సత్క్రియలు వచ్చేటెక్కాయి. నేను పిలిచారా నీ కొంపలోంచి తరతరాలు చూస్తే మీ ఇంట్లో ఎవడ పాస్టర్ లేదో. నువ్వు రావాలి, నువ్వు రావాలి నా కొరకు చెప్పాలి. నువ్వు బ్రతకాలి, బ్రతికించాలని కోరుకున్నాడైనా వచ్చామని అసలు మనం అంతే రాలేదండి. నా తర్వాత నాకంటే ముందు ఎన్ని ఉన్నాయో, ఎన్ని పోయినాయో, ఒక్కడ లేడు కాకపోయి ఎక్కడి నుంచి తయారవుతారు? అలా నీ కుటుంబంలో కూడా ఒక కూతురు ఒక కొడుకు దేవుడికి నిలబడేవాడికి ముందుకు వస్తా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అది కోరుకుంటే దేవుడు ఇప్పటి వరకు నెరవేరలేదు. మనమే ఎంకరేజ్ చేస్తుంటాం. అల్లులకు ముందుకు వచ్చే సాంప్రదాయం మంది మర్యాద అల్లులకి చాయ పోయి బాగుంటుంది ముందు పోయిందండి. ఇదే సాంప్రదాయం, ఇదే సాంప్రదాయం అండి. దీని సాంప్రదాయం ఉండాలా? దేవుడు ఇలాంటి ఏమంటారు చెప్పండి? ఇలాంటి నిస్సంస్కృతి ఇంకా సమాజంలో కనబడుతుంది. నీ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వాక్యం చెప్పగలిగేవాడు రానప్పుడు నీ కుటుంబం మొత్తం ఎంటి చేసామండి. ఎందుకంటే బియ్యం నిగుతి కేసీఆర్ గారికి మనిషికి 6 కిలోలు ఇస్తారు నెలకి, 30-50 నిగుతి మరొకరు తింటారు. నువ్వు అడుగు దేవుణ్ణి, ఎలా అడుగు? న్యాయపతి గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనము ప్రసంగాలు వింటామంటే కోడిగుడ్డు కథలు, ఏక కథలు, వాడు వాతు కథలు ఇయా. 13:12 న్యాయపతి గ్రంథం. అందుకు మానవ కావున అనే మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడేవును? అతడు చేయవలసిన కార్యం ఏంటో? అయ్యా కొడుకు ఇస్తా అంటున్నావు, బిడ్డలు ఇస్తా అంటున్నావు, ఎలా పెరుగుతాడు, ఎలా ఎట్టువాడవుతాడు, వాడు కేటగిరీ ఏంటి? నువ్వు అన్న మాట నా భార్య పట్ల నెరవేరితే గర్భిణిస్తారు మాట ఇచ్చావుంటగా, అది నెరవేరితే ఎలా అవుతాడు ఆశ? వాడు ఎలాంటి వాడు అవుతాడయ్యా, ఎలాంటి వాడు అవుతాడయ్యా? వాడు కరెక్ట్ అవుతాడా, ఒక రాజు అవుతాడా? అసలు అవన్నీ చెప్పడం, అసలు ఎలా అవుతాడు నా కొడుకు? ఒక తల్లి అడిగిందా అండి? ఒక తల్లి అడిగిందా? లేక గర్భంలో పెట్టే అడుగుతున్నావు కదా ప్రార్థన ద్వారా.
ఇస్తున్నారు కదా అయ్యా, పుట్టబోయేవాడు నీ కొరకు బ్రతికేవాడిగా తయారవుతాడా? అడిగావా తల్లి? అస్సలు అడగదాం. ఎప్పుడైతే కన్ఫామ్ అయిందో మంచి దక్షిణ చేసింది, ఇంకా గర్భం పూసుకొని మంచి స్మెల్ ఉపాయించి పెట్టి నేను అద్దె పెట్టుకున్నటువంటి చేతిలో కూర్చొని నవ్వుతా ఉంటుంది. ఏకలేకలో కోడి తెల్లటి పళ్ళు అందరూ చెప్తా ఉంటుంది. ఎందుకు నేల దేవుని అడుగు, నా లోపల ఉన్న బిడ్డ బయటకు వచ్చినాక వాడు నీ కొరకు బ్రతుకుతాడా? ఒక తల్లిని అడిగినప్పుడు దేవుడు ఎలా ఇస్తాడండి? ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తారు మన దేవుని పిల్లరా? పిల్లలు ఇవ్వటమే కాదండి, ఆ పిల్లలు ఎలాంటి వారు అవుతారో మనం అడగాలండి. గర్భంలో ఉన్నప్పుడే శిశువులు వింటాడు, గంతులు వేస్తాడని లోకోసం ఒక 1:41 మీకు కనబడింది. 42:41 ఎలిజబెత్ విషయంలో ఇప్పుడు అడుగు, చలాకీ ఉన్నాడు బయటకు వచ్చినాక నీ కొరకు బ్రతికబిడ్డగా ఉంటానా అని అడగాలయ్యా. తల్లికి అమ్మడికి ఎదుర్కొంటుంది, టీచర్ కావాలను లేకపోతే ఎవడో కావాలను కొంతమందికి గవర్నమెంట్ సుమ్ తింటానికి కార్యక్రమం వచ్చి పడుకొని ఎక్కడైతే కష్టం స్వార్థ అంటే మరి చాలా కష్టం. 1000 రూపాయలు నిద్ర కాయాలి, బోలిని శ్రమలు వస్తాయి, బోలిని బాధలు వస్తాయి, ఇవన్నీ భరించాలి. సంఘం అందరు ప్రేమిస్తారా అంటే ప్రేమించట్టుగా ఉంటారు, మళ్ళీ పెడతారు ఇన్ని ఉంటాయి. అదే నా దగ్గుతుంది తెచ్చోటి బాధేసింది అని అసలు సంఘానికి కాయాలి, ఎక్కడికో ప్రయాణం చేయాలి. ఎల్లు డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. మనం వెళ్తే ఒకసారికి 6000 అవుతాయి, ఇలా నెలకు 4 సార్లు 5 సార్లు వెళ్తే 40-50 లేచిపోతాయి. ఇప్పుడు వాటిని చూసి వార్త అవుతామా? ఆపలేం. పోనీ ఇది చూసి అవుతామా? ఆపలేం. ఇప్పుడు ఇలాంటి ఎందుకండి మాకు? ఫ్యాన్ కింద కూర్చొని హ్యాపీగా ఏసీలో నెలకి గవర్నమెంట్ సొమ్ము తినే జాతకం అంతటండి నీ కొడుకు కాదు నాన్న, నరకానికి త్వరగా పోయే జాతకం అంతటి. అక్కడ ఫ్యాన్లు ఉంటాయి కానీ మంట వచ్చింది ఫ్యాన్ అయితే, ఇక్కడ ఏసీ అక్కడ ఏసీలు ఏసీలు ఉంటాయి చల్లబడతాయి, అక్కడ అసలు చల్లగే ఉండదు. ఈ బ్రతుకు ఎందుకు అర్థం కావట్లేండి మనిషికి? మానవుడు భర్త అడుగుతున్నాడండి బాబు, భర్త అడుగుతున్నాడండి, నా బిడ్డలు నీ కొరకు ఎవరు ఉపయోగపడతారా? ఎలాంటి వాడు అవుతుంది చెప్పండి. చెప్పేసింది తల్లికి ముందు చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా? 13:5 నేను గర్భవతులై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవుడికి నాజీలు అనగా అంకితం. ఇప్పుడు కూడా మనకు ఈ పద్ధతి ఉందండి, కొడుకు పుడితే తీసుకెళ్లి భాస్కర్ ముందు పెడతారు, అయ్యా యారమ్మ పాప అంత ముందు చెప్పింది యారమ్మని ఎంతవరకు వాడాలో, అయ్యా ఒక 500 చాలే అయ్యా అంతే. నిజంగా నీకు అంత ప్రేమ అయితే యారమ్మ పాట పెట్టచ్చు. ముందే భాస్కర్కి అయ్యా ఒక 20 రూపాయలు పోయిన అయ్యా లేకపోతే అంత కష్టమైంది లేవు, మరి ఎంతకాలం బిడ్డలేడుగా బిడ్డలేదు బిడ్డలు ఇచ్చాడుగా, ఇక్కడే మాకు చెప్పబడింది. ఇప్పుడు ఎవరైనా వాడుకున్నా మళ్ళీ ఏమేమి వాడుకుంటుంది? పాట అంటే అర్థం తెలుసా? పాట అంటే ఏంటి? పోటీ పడి పాడి గెలవాలి అది మన సొంతం, అది పోటీ పడి పాడి గెలవాలి అది సొంతం. బిడ్డకు దేవుళ్ళు ఇచ్చేసి మళ్ళా వాడు వాడింది వాడికి ఏదో పిలిచి మనం తీసుకుంటాం అంటే అడుక్కున్నాం అని అర్థం. కన్నాం కానీ అడుక్కున్నాం, అందుకనే దేవుడి ఉద్దేశం నెరవేరదు. నెరవేరదా? నాజీలంటే అది, నాజీలంటే దేవుడికి అంకితం చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పింది. ఎలాంటి కొడుకు? ఎలాంటి కొడుకు? మగబిడ్డ అడుగుతున్నాడు మానవ. నా భార్యకి చెప్పేవాడు అయినా చెప్పింది అన్నప్పుడు ఇగో భార్యకి చెప్పిన మాట మీకు చెబుతున్నా. ఇప్పుడు కొడుకు పుడతాడమ్మా, ఆ కొడుకు ఎలాంటి వాడు తెలుసా? ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయల్ని నడిపించడం కొరకు ఒక నాయకుడు పుడతాడు. ఎట్టివాడము నువ్వు చెప్పవా? చెప్పేశాడు చెప్పేశాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయల్ రక్షించి ఒక నాయకుడు పుట్టాడు. అందుకు పుట్టాడు. ఎవడు మీకు తెలుసు? చక్రయ్య గారి గురించి సేవ చేస్తున్నాడు, సంఘంలో ఉన్నాడు, దేవుడి సేవ యాజకుడు. ముసలి తరం వచ్చింది, పిల్లలు లేరు, ప్రార్థన చేస్తున్నాడు దేవుళ్ళు, యాజకత్వం చేస్తున్నాడు. ఆయన ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి మాట ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు తెలుసా? లుకా సువార్త 1:13
జకరియ భయపడకము ఈ ప్రార్థన భయపడింది. ఎక్కడ ప్రార్థన చేశాడు దశ? జకరియ మగాడు పురుషుడండి. ఇవాళ సంఘాల ప్రార్థన స్త్రీలకు చెప్తారా పురుషులకు చెప్తారా? అసలు పురుషుడికి ప్రార్థన చేయటం వచ్చే కదా, పురుషుడికి ప్రార్థన చేయటము పాటలు పాటలు వచ్చే కదా. అసలు సంఘంలో ఉండవలసిందే పురుషుడండి. పురుషుడు ఉండాలి. ఏ పోలా చచ్చి ఫాస్ట్ వద్దులే రంగస్థలం ఇట్టి సినిమా ఇట్టేదండి పోలావా అయ్యా చచ్చి పోతుంది అయ్యగా చూడట్లే అది ఆడ మూలం ఉంది థియేటర్లో సినిమా చూస్తాం చూడు మళ్ళా కావాలండి అని చూడండి. అని పిల్లగా అడుగుతున్నాడు అక్కడ నీ ప్రార్థన వినపడింది. పురుషుడు చేశాడు ప్రార్థన, కుటుంబ యోగక్షేమ కొరకు ప్రార్థన చేయవలసిందే పురుషుడు. తెలుసా ఆ స్త్రీ చేయకూడదా? స్త్రీ చేయొచ్చయ్యా, స్త్రీ నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చాడంటే ఆమె రాకముందే ప్రార్థన చేస్తూ నీలో ఉండాలి. నువ్వే భారం బొగ్గా పోహం తిరిగి అనుకో, నీకు సేమ్ అలాంటి కేటగిరీ భార్య వస్తుంది. అంతే, నీ మనసును బట్టి నీకు భార్య అంతే. ఫిక్స్ ఈడు చోడు కాదు, తలంపు సెట్ చేస్తాడు దేవుడు. నువ్వు చూస్తావు ఈడు చోడు, కానీ దేవుడు తలంపులు సెట్ చేస్తాడు. కరెక్ట్ సరిపోతుంది. నీ తలంపు మంచుకుంటే నీకు వచ్చే భార్య కూడా అలాగే ఉంటుంది. నీ తలంపు రోడ్డు మీద దిగి తలంపు, నాలుగు కాలం గోడ దూకి తలంపు అనుకో, నీ వెళ్ళడం కూడా గోడ దూకిద్దు అంతే. తప్పనిగా తప్పదు దేవుడు పిల్లలు. నీ తలంపును బట్టి మీకు ప్రతిఫలం. మగాడు దశ మగాడు అంటే సొసైటీలో ఏం చేస్తాం, ఆడాలంటే ఏమైనా చేయగలం. సమపాలు ఎక్కడ ఉంటుందనుకుంటున్నాం? దేవుడు జ్ఞానం. అందుకనే పురుషుడు ప్రార్థన ఉండాలి. పురుషుడు ఉండాలండి ప్రార్థనలో. పురుషుడు ఉంటే జతపరిచిన దేవుడు అంత మంచిగా భార్యనిచ్చి ఆ కుటుంబానికి కడతాడు. అసలు పురుషుడు ప్రార్థన ఏదండి సంఘంలో? పురుషుడు ప్రార్థన ఏది? నేనేమైపోయినా పర్లేదండి, ఇక్కడ నా కుటుంబం బాగుండాలి. దరిద్ర నెలకు అడ్రస్ ఇదే. మీరు ఏమైపోతే కుటుంబాన్ని ఎవరు చెప్పడం? ఏమి తెలుసు? నువ్వు మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇది బాగుంటుంది. కనీసం దేవుని అడిగితే జ్ఞానం వచ్చింది. ఎందుకు పుట్టామో తెలియకపోతే ఇంకెందుకండి భూమి మీద బతకటం? తాగని తినడానికైతే అవసరం లేదండి బతుకు. తినటానికో తాగటానికో బలవీరుగా తినడానికో ఈ జీవితం అవసరం లేదు. నా బ్రతుకు కాలంలో నన్ను నమ్మి పిలిచే ప్రతి సంఘానికి ఇంతటి జ్ఞానం అందించాలి కాబట్టి నేను బతకాలను కోరుకో. నీ బ్రతుకు అందుకో, నా ఇష్టం నీ బ్రతుకంటే నీ ఇష్టం వచ్చి చావు. నువ్వు చెప్తే మున్సిపాలిటీ తీసుకురాకపోతే ఎవరేం చేయలేదు. ఇంకా ఎవరికి ఎవరండి? దేవుడు బిడ్డలు ప్రియమైన దేవుడు పిల్లలు మనందరం దారి తప్పిపోతున్న వాడిని కాపాడటానికి వాక్యం ఉంది. వాక్యం ఉంది కదా, వాక్యం ఉంది కదా. అంటారాయన ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడు కరుణని అతనికి ఏ పేరు పెడతారో ముందు చెప్పాడు. వ్యవహారం పేరు పెడతాం భార్య తినే విషయం తెలుసా. నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. ఎక్కడ చూసిన సంఘాలు ఏం చెప్తే అయ్యా నేను ప్రార్థన చేయగలనయ్యా దేవుడు నాకు ఇచ్చాడు. స్త్రీల కోశ పాపం ఏం లేదు, అంతకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా వాళ్ళు ప్రార్థన ఎందుకు ఇచ్చాడు దేవుడు అంతే. కానీ భర్త ప్రార్థన చేసేవాడైతే ఏమి ఇస్తాడు మీరు చూడండి. ఎరువుడు ప్రార్థన పడలేదు ఇంకెత్తపోటదే. కాబట్టి అమ్మగారేమో ఏడా ఉంటుంది, అయ్యగారేమో ఏడా ఉంటాడు. ఇంకేంది ప్రార్థన? ఇంకేంది ఎరువుడు ప్రార్థన పడలే ఉండదు. కుటుంబమే ప్రార్థన ఉండాలండి. సాయంత్రం నాలుగు పిల్లగాకు నేర్పాలి రాయ్, వాళ్ళు పాపం చేసుకొని పడుకోరు. కానీ వాళ్ళు నేర్పాలి, చిన్నగా నేర్పాలి. నా ప్రార్థన పడుకోండి అంత వాళ్ళు చేస్తారు, కొంచెం చేస్తారు. మనం చేసే అలవాటు ఉంటే కదండి వాళ్ళు చేయడానికి, మనం చేసే అలవాటు ఉంటే కదా. మనకే లేనప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? మనం చెడ్డవారిగా ఉండి వాళ్ళకి మంచివారిగా ఉండాలని నీటిని చెప్పడం మంచి పద్ధతి కాదు. ప్రేమన దేవునికి వెళ్ళారా కనుక పిల్లల్ని కూడా ఎంతో జాగ్రత్తగా పెంచాలి. నీ ప్రార్థన వినపడింది అయ్యా జకరియా, బాధపడకో. నీకు నీ భార్య కొడుకులు కట్టదు. పేరు వ్యవహారం పెడతావు, పేరు కూడా డిసైడ్ చేసేటండి ఆయన. అంటే అర్థం తెలుసా? నువ్వు పుట్టక ముందే పలాన్ టైంలో రావాలని, దాని వెనకాల ఇంత క్రియ జరగాలని, ఎందుకు మీ నాన్న ముసలితనం వరకు నేను గర్భాన్ని ఆపానండి, ఆయన యాచకుడిగా ఉండిందండి వేరొక ముసలితనం వరకు. మనకైతే ప్రార్థించినట్టే పెద్ద లాక్ వద్దు. ప్రార్థన చేస్తే కంట్లో వచ్చేయాల.
ఇవాళ అప్లికేషన్ పెడితే కేసీఆర్ 58 ఏళ్ళకే వస్తాయండి. వెళ్ళి అడుగు, కొన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేను వారం ఐదు పెట్టి గవర్నమెంట్ రెక్లెస్గా ఉంది అని ఎమ్మటే కొడుకు దిగుతాడు కేటీఆర్. అంతే సెక్షన్ ఎన్నికలు వాడతాడు. ఇంకా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఓర్పు ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అర్హుడు అయితే ఓపికేదండి మనకు అసలు ఓకే. ఓపిక మంత్రుడికి మాత్రమే ప్రతిఫలం ప్రియమైన దేవుని పిల్ల, లేకపోతే ప్రతిఫలం ఉండదు. 18 ఏళ్ళగా ఈ ప్రాంతంలో అనాథగా వచ్చి నిలబడ్డారంటే దాని వెనకాల నా దేవుని కృప. నేను అన్నవాడు లేకపోతే ఇంత సమాపం జరిగిద్దా? ఉంచాడంటే ఇది వెనకాల ఎంత కష్టమో నాకు తెలుసు, అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. చెప్తే అనుకుంటాం తెలుసా, దేవుడు ఉద్దేశం ప్రేమైన దేవుని పిల్లారా. ఒక వ్యక్తి నిలబడటం ఆయన ఉద్దేశం, పరిమాణం వాడిని పడబడటం ఆయన సంకల్పం. నిలబెట్టగలను పడగొట్టగలను, నిలబెట్టాలంటే ఉపయోగం ఉంది, పడగొట్టాలంటే దుర్మయోగం వస్తుంది అంతే. దాని గురించి అవుతాయి అని చెప్పేసరి అయితే ఇంకెందుకండి మనకి ఇన్ని మాటల్లో భరోసా ఉండగా ఇంకా ఎలా ఏమన్నా దేవుని పిల్లారా. వ్యవహారం అందుకు గుట్టాలి. మరి పౌలు వాళ్ళకి అర్థమైంది అదే మన అంశం. నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం ఒక దావీదుకి అర్థమైంది, ఒక వ్యవహారానికి అర్థమైంది, ఒక మానవ కుమారుడు సంవత్సరానికి అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు క్రీస్తు తదనంత క్రీస్తుకి అర్థమైంది, శరీరంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పౌలు క్రీస్తుని గుర్తెరిగి ఆయనకు బ్రతుకుతున్న వ్యక్తి, ఆయనకే అర్థమైంది. ఆయన ఏమంటుంది చూడండి, 1:15 కాబట్టి నేను అన్య జనులతో కుమారుని ప్రకటించాలి. ప్రైజ్ ద లార్డ్ అని అనుకుంటున్నాడు. నేను తల్లి గర్భంలో పడింది ఎందుకంటే అన్య జనులలో సువార్తని ఏమండి, అన్య జనులలో సువార్త ప్రకటించడం అంత ఈజీ అండి? అసలు క్రైస్తవ మధ్య వాక్యం చెప్పడానికే ఈజీ కాదండి. ఎందుకంటే గద్దించి చెప్పకూడదు, మాకు బాగా ఏకలు పీకే ప్రసంగాలు కావాలి. కోడేకలు బాతీకలు క్రైస్తవులే స్వీకరించట్లేదు. ఇక అన్యులే స్వీకరిస్తారండి వాక్యాన్ని, కానీ అన్యులు స్వీకరించాలని తెలిసినా ఎందుకు పుట్టావయ్యా పౌలుని బట్టి? నేను అన్యుల కొరకు సువార్త చేయడం కొరకు పుట్టాను అన్నాడు. అంటే శ్రమ అయినా బాధ అయినా సువార్తకి నా జీవితం ఎవడండి నాజీరు చేసుకున్న మనసున్న మగాడు బోసుకోలేరు బొగ్గడు అని మాట్లాడతారు. బొగ్గడు మాట్లాడితే మేము బొగ్గుబడి మండే మనసులో నింటానండి. చాలా ఉంటాయి ఎదవ నేరేదు, నాకంటే ఎదవలో లోకంలో నేనే పెద్ద ఎదవని, ఇంకా నాకంటే అది ఎవడం, నేను ఎదవను కాదా? ఇప్పుడు దేవుని మంచిగా ముద్రే మాకండి. చాలా కోణం ఉంది నాలో, ఏ కోణం ఉన్నా ఒకటి ఉంటుంది, అది దేవుడికి అనుకూలంగా ఉంటుంది. అందుకే అన్ని యాంగిల్ కొడుతుంటా, ఎదవది ఎదవలాగే ఉంటాను, మంచోడికి మంచోడిలాగే ఉంటాను, మూర్ఖుడికి మూర్ఖుడిగా ఉంటాను, ఎవరికి వారిలాగే ఉంటాను, నాకు నాగులాగా ఉంటాను. పౌరు మాట అది, పౌరు మాట ప్రియమైన దేవుని పిల్ల. ధర్మశాస్త్రం ఎన్ని వరకు ధర్మశాస్త్రం ఎరిగిన వాడిగా ఉంటా, ఎరగవాడికి ఎరగవాడిగా ఉంటా, యూదుడికి యూదుడిగా ఉంటా, గ్రీసు దేశస్థుడికి గ్రీసు దేశస్థుడిగా నువ్వు కుక్కలాగుంటే నేను కుక్కలాగే ఉంటాను. అది నువ్వు మనుషులే ఉంటే నువ్వు మనుషులే ఉంటావు, నువ్వు ప్రేమను మంచితే అమితమైన ప్రేమను మంచుతా, కోసాన ఎక్కడైనా సీడు కనపడితే కట్ చేసి శాఖగా ఉంటాం. జ్ఞానం అందుకే భూమి మీద ఇంతకాలం ఉండగలిగా, ఇంకా ఎన్నో తలంపులు సరిచేయాలి. అందుకే దేవుడి మనసులో ప్రతి బిడ్డకి ప్రతి వారం ఇంచుమించుకు 25 నిమిషాలు టైం ఇస్తున్నా. ఎందుకు తెలుసా, అందరూ ఇలాగే ఉండాలబ్బా. ఒక బ్రహ్మజీవుడు చెట్టుకి ముళ్ళు దూరం దూరంగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒక్కొక్క ముళ్ళు స్టైల్ ఒక్కొక్క ముళ్ళుగా ఉంటుంది. ఏ ముళ్ళు మీద పెట్టినా బ్లడ్కి కావాలి తినాల్సిందే. దేవుడి మనసులో ఆడ మగ తేడా లేకుండా ఎక్కడ ప్రసంగం చేసినా బ్రహ్మజోడు చుట్టూ కనబడాల్సిందే. అరుణకుమార్ దేవుని మనసు కనబడాలి, అందుకు ట్రైన్ చేస్తున్నాం, అందుకు లెవెల్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం కనుక, అనేక ప్రాంతాలు ఇంకా ఎలాంటి ఉన్నాను కనుక, ఖచ్చితంగా దేవుడి కొరకు బ్రతికించి తీరకపోతే ఎట్లా ఎట్లా ఉంటుంది? చెత్తపోతే పోనీయండి, పొలం దున్నప్పుడు అంత చేతికి వచ్చి అయ్యింది, పొలం కష్టపడి దున్నినా నీళ్లు బాగా పెట్టినా నిద్రహారాలు మనసి కాసినా ఖచ్చితంగా కొంత పోతూనే ఉంటుంది. ఆ పోయింది మనకు లెక్కలేదు, అది తారు
కానీ వారితో కలిసి ఉంటుంది. కలిసినంత మాత్రాన ఉపయోగపడే గింజ అనుకుంటే ఎట్లా కలిసి ఉంటుంది? ఉన్నాయి, ఒకరోజు వస్తుంది గాలివాటం, మనకు సంబంధం లేదు అది. ఆ గాలివాటం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు డివైడ్ చేస్తాడు. గింజ కాలకాడు ఉంటుంది, చెత్త త్వరగా ఉంటుంది. ఇప్పుడు చెత్త ఎవరు తెలుసా? చూసినవా కాలకాడు ఉంది, కాలకాడం చూసినవా? బరువు ఉంది, బాధ్యత ఉంది కాబట్టి దేవుడు వాక్య కొరకు బతికే మనసు ఉంది కాబట్టి కాలకాడ ఉంది. బరువు లేదు, బాధ్యత లేదు, తేలిపోయారు కాబట్టి దూరంగా ఉన్నాం. ఇప్పుడు అంతా కరెక్టా? వాక్యాలు ఏమొచ్చు నీకు? బజ్జ బోడి మొఖం నీకేమొచ్చు? డైనసర్ అంటాడు ఇక్కడ, ముదులకే వాళ్తుంది అక్కడ లేత. ఏమైనా దేవుని పిల్లారు, సకల విధమైన జ్ఞానం బైబిల్లో ఉంది, నమ్మిన వారికి ఇస్తాడు దేవుడు. పౌరదే అంటున్నాడు అక్కడ, నన్ను గర్భంలో రూపించబడి మొదలుకొని ప్రత్యేకపరిచి. ప్రత్యేకం అంటే అసలు ఏ విషయంలో తక్కువ అని చెప్పండి. ఈయన పలానా విషయంలో ఈయన చేయలేడండి చెప్పండి. మల్టిపుల్ టాలెంటెడ్ అండి, మనం చెప్పాను అతీత శక్తి గురించి మనం చెప్పాను. మల్టిపుల్ న్యాచురల్ పవర్స్, మల్టిపుల్ టాలెంటెడ్ న్యాచురల్ పవర్స్ మనకిచ్చాడు దేవుడు. మనం ఎందుకు నమ్ము? పవర్స్ అంటే కనబడాలా ఏంటి? కనబడుతుంది ఏంటి పవర్ రాసాక? శక్తి కనపడదండి, కనపడదు అది, కానీ పవర్ పనిచేస్తుంది అది. అది ఇప్పుడు దేవుని పిల్లారా, జ్ఞానం అంటే అది. నన్ను ప్రత్యేకపరిచి, ప్రత్యేకపరిచి అంటే అసలు ఏ విషయంలో కూడా నువ్వు ఏది పెట్టి పుట్టకూడదు నిన్న అంతే. అది మల్టిపుల్ టాలెంట్. ఎవరికి ఇస్తారు దేవుడు? ఆయా కాలంలో ఆయా భక్తులకే ఇచ్చాడండి. నేను ఏమై ఉన్నారో ఆ దేవుడిని చూసుకుంటాను, నా గురించి మీరు మాట్లాడుతో పౌలో మేమన్నానికి అసలుకి నాకు తెలుసు నేనేం చేయాలో, ఏది మంచో, ఏది చేయడో నాకు తెలుసు. నువ్వు చెబితే నేర్చుకున్న చిన్నోడు కాదు నేను, నేనేమైనా అది దేవుడికి తెలుసు, మీకు అవసరం లే అని అడిగితే ఎందుకు మీకు ఎందుకు నా గురించి, నీకు ఎందుకు నా గురించి? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది అలా వెళ్ళడానికి, మధ్యలో పెట్టాడు తోమా ఏడు వీడికి బొక్క ఎందుకు పెట్టాడు? అసలు వచ్చింది అందుకు ఆయన, నువ్వు ఎందుకు తూరే మధ్యలో? మనుషుడు పుట్టకుండా వానికి మేలు, పుట్టకుండా బాగుండేది ఎందుకు పెట్టలేదు? మనం మన గురించి మనకు తెలియాలి పెట్టిన దేవుని పెళ్ళారా, మన బ్రతుకు మనకు అర్థం కావాలి. కొంతమంది బ్రతికించే మనసు మనకు కావాలి, అది దేవుడు కోరుకున్నాడు. అది అంటున్నాడు అక్కడ, ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. దేవుడు కృపచేత పిలిచాడు, కృపచేత పిలిచాడు. నువ్వు ఉపయోగపడుతున్నావురా అంతే, నువ్వు ఉపయోగపడుతున్నావురా పిలిచాడు దేవుడు. నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని పిలిచాడండి దేవుడు. అనేక ప్రాంతాలు ఈ వాక్యాన్ని చెప్పడం కొరకు నన్ను పిలిచాడండి దేవుడు. ప్రేమ దేవుడికి వెళ్ళారా? నేను వెళ్తున్న ప్రయాణం నువ్వు చేయగలవా? చేయగలవండి. సువార్త కొరకు ప్రాణం పెట్టమండి, నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు మాని, కానీ ప్రేమతో సంఘటనలు ఎన్నో రకాల వంటలు పెడుతుంటారు. కానీ గట్టిగా తినాలని మనసు ఉంటుంది, కానీ తింటే నిలబడలేంగా, వారి మొత్తం ఎలా అయిపోయి ఎలా అయిపోయి హోమం వచ్చేద్దిగా, క్రీస్తులో నిలబడి వాక్యం చెప్పలేంగా. అందుకని కొద్ది దాంతో కన్ను తగ్గించుకుంటాం. తినలేక కాదు సుమా, తింటే ఆయనకి ఇబ్బంది, శరీరానికి ఇబ్బంది, ఆలోచనకి ఇబ్బంది, ఆయుష్కి ఇబ్బంది, తిండిలో ఎంత ప్రాబ్లం ఉంది. ఆదివారం వస్తే వండుకున్న తిన తర్వాత చచ్చిపోతాం. ఇంకేం వచ్చింది నీకు జ్ఞానం? ఇంకేమో ఏదో వండుకుంటా, కొడత మాసం కొడత మాసం ఇలానే ఉంటుంది మాసం, తిన్నదాకానే. ఒక టీవీ పెడితే 3 గంటలు, ఒక ఏదైనా ప్రీవియస్ ఫంక్షన్స్ వాళ్ళు 2-3 గంటలు 5 గంటలు సార్ వాడు ఏం చెప్తారు చూడండి. ప్రతి ఒకసారి మీరు చూడండి, ప్రతి 6 ఫంక్షన్ చెప్పే డైలాగులు దాదాపుగా అక్కడ ఉంటాయి. మీరు అబ్జర్వేషన్ చేయండి, కాస్టింగ్ మారింది అంతే తేడా. వేదిక మారచ్చు, కాస్టింగ్ మారచ్చు, నటినట్లు మారచ్చు అంతే, కానీ ప్రసంగం మాత్రం అదే అదే. మనకు కలిసి ఆజ్ఞానం కూడా ఉండదు. దేవుడు మనసు ఎక్కడ ఉంటుంది? 3 గంటలైనా అక్కడ ఇవ్వగలిగాం, కానీ దేవుడు ఎందుకు పుట్టించాడు తెలుసుకోవడం కొరకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అండి మనం? ఎందుకో తాను తాను కాబట్టి ఇవ్వలేవు. బరువు ఉన్నవాడు కాలకాడు ఉంటాడు, తాను ఎప్పుడు కూడా దూరంగా ఉంటుంది. ఇప్పుడు మన దేవుడికి వెళ్ళారా? నేను అన్య జీవులలో సువార్త ప్రకటించడానికి పుట్టాను. ఇక ఆయన అంటున్నాడు, ఇక డిసైడ్ చేసుకోండి బ్రతుకుని. పిలిప్పి రాసిన పత్రిక 1 అధ్యాయము 21వ వచనము,
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకు అసలు నేను బ్రతకటమంటూ ఉన్నది క్రీస్తు కొరకే, పిల్లం కొరకు, ఇల్లు కొరకు, అక్క కొరకు కాదు. నా బ్రతుకుడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎక్కడికైనా సరే సువార్త అంటే అన్నీ ఏది ముందుకూడదు. ఇంకా సువార్త అన్న పదం వస్తే అయ్యా మాకు వాక్యం చెప్పాలంటే సార్ ఏ టైం టైం చూసిపోలేదు పోటమేంటి, అయితే పోటమే ఇంకా అంత మనసు ఎక్కడ ఉండదు మనకి. సువార్త ప్రయాణం చేయాలంటే లక్ష పెడతాం ఆలోచనలో, లక్ష పెడతాం, లక్ష పెడతాం మనం. కానీ అది కాదు, ఒక్కటే ఆలోచన రాదు, అది సువార్త పరకయ్య కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతుకుతుంటే వాక్యం కొరకే, వాక్యం కొరకు బ్రతుకుతుంటే మధ్యలో ఏది వచ్చినా పక్కన ఉండదు. హింసనివ్వరు, ఆటంకం ఆటంకం మన దేవుని పిల్లారా. క్రీస్తు కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్న తర్వాత ఏదైనా సరే టచ్ అయితే ఖచ్చితంగా కచ్చే సదరేస్తారు. దయా దాక్షిణ్యాలు ఉండవు, కఠినానికి నేనే ఆదర్శం అన్నాడు పౌలు. అందుకనే బంధువర్గానికి దూరంగా వెళ్ళాడు, అందుకనే అన్నిటి దూరంగా వెళ్ళాడు. సువార్తని ప్రకటించి బ్రతుకుండగానే నా కొరకు కిరీటమని చెప్పి తను పండు ముసు తరములు కూడా క్రీస్తు కొరకు బ్రతికాడు. అందుకే రాయబడ్డాడు. మరి మనం ఎందుకు పుట్టాం? మరి మన సంగతి ఏంది? ఇది అంతా బాగానే ఉంది మీ పరిస్థితి. మరి మన మన పరిస్థితి ఏంది? ఓ పౌరు బాగానే, ప్రసంగం బాగున్నాయి, పౌరు జీవితం బాగుంది, అన్నీ బాగున్నాయి. మరి మన గురించి ఏంది? మన గురించి ఏంది? మన గురించి ఏంది? మన గురించి ఏంటంటే పిలిపిలు రాసిన పత్రిక మన బ్రతుకు కాలంలో 1:12 సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటే సమకూడదని తెలుసుకో. మీకు తెలియాలయ్యా, మీకు ఒకటి తెలియాలి. ఏంటి పౌలు గారు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, అన్యులతో, అయిన వారితో, బయట వారితో, సంబంధం లేని వారితో ఏంటి నీ పెద్ద సమస్య? అప్పుడు చెబుతున్నాడు మీ సంఘ బిడ్డలకి, ప్రసంగిస్తున్నాడు అదే సంఘం పిలిపి సంఘానికి చెబుతున్నాడు. ఏమనంటే సహోదరులారా, నాకు సంభవించినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అది సువార్త ఎక్కువగా వెళ్ళటం కొరకే, సువార్త ఎక్కువగా పోవాలి. అందుకే నాకు అన్ని కష్టాలు వచ్చాయి. ఎంత కష్టం వస్తే అంత సువార్త రావాలి. అది ఎంత కష్టం వస్తే నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, సావైతే లాభం. సావంటే శ్రమ. బ్రతకటం క్రీస్తు కొరకే, సావైతే లాభమే, సరిపోవటం ఇష్టమే. కానీ బ్రతుకు సాగుల మధ్య ఒకటి ఉంది, అది శ్రమ, అది శ్రమ. అప్పుడు చదువుతున్నా నేను సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త ఎక్కువగా ప్రబలం అవ్వాలని దేవేమనుకుంటుంది? అందరూ సపోర్ట్గా ఉంటే సువార్త బాగా చేసేది ఉంది, ఎవడం చేయొచ్చులే అని. కానీ ఇక్కడ ఆల్రౌండర్ కెమెరామెన్ దగ్గర నుంచి అన్ని సంగీతం కూడా మా దగ్గర ఉంటుంది మొత్తం. అది ఆల్రౌండర్ పౌరు, ఆల్రౌండర్ ఆయన. అది నువ్వు ఉంటే ఆ రోజు వాడబడతావు, నేను లేకపోతే సువార్త జరగదనుకోవడం పొరపాటు. కుక్కతో కూడా సంగీతం కొట్టిద్దాం మేము. అది కుక్క కూడా కొట్టింది, మేము చదువుకుంటు పెట్ట కుక్కలే అవి పడతాయి చోట్లే, యూట్యూబ్లో చోట్లే కుక్క సంగీతం కొట్టట్లే, మేము చదువుకోమా. అది నేను ఉంటే నేను సువార్త జరిగిద్ది, నేను లేకపోతే సువార్త జరగదు. బెదిరింపులు భయపడటానికి వెంట్రుకు కూడా కొడుతున్నాడు దేవుడు. ఆ మాట బైబిల్లో నిజమే, వెంట్రుకు కూడా కొడుతున్నాడు ఆయన. అది మీరేమో ఊపారం చూస్తున్నారేమో, వెనకాల నేనున్న వాడికి మీ ఊపులన్నీ కుదరవు, మీరు మొత్తం మూసుకొని ఆయన దగ్గర ఉండాల్సిందే అంతే చెప్పేసారు. అందుకనే కదా ఈ రోజున నాన్ స్టాప్గా అనేక ప్రాంతాల్లో జ్ఞానం మధ్య వాక్యాన్ని చెబుతున్నాం. పాపం మీలాంటి బిడ్డలకి ఏముందమ్మా, కోడి గుడ్డు కథ చెప్పినా, ఏకల బిడ్డి కథ చెప్పినా వింటారు, కానీ మేధావి ఉన్న వాడికి ఎవరికైనా వాక్యం చెప్పగలరు? దేవుడు ఉన్నాడు. అది వచ్చే ప్రతి కష్టం నా తెలుసు వస్తారు. అది సువార్త స్టార్టింగ్ అప్పుడే నాకు తెలుసు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంకొక స్టెప్ పైకి ఎత్తనే కానీ కృంగిపోయి ఆలోచించి ఏది ఇలాంటి ఉండవు. ఇలాంటివి ఎదుర్కొంటాయి అంటే లోపలికి ఉంటాయి. ఒక వ్యక్తి మానేస్తే 1,50 రూపాయలు పోతుకేమో, మరొకటి కదా, ఒక వ్యక్తి మానేస్తే బహుశా చెప్తేమో. అందుకే దేవుడు పక్కన పెట్టాడు, ఎంత తెలవాడికి నాకు. అందుకనే దేవుడు మనసులో ప్రసంగ లోకం ఇష్టపడుతుంది.
జ్ఞానం ఉంటారులేండి వాళ్ళు. ఎలాంటి వాక్యాలు ఏమి ఎంబ్రా ఎక్కువ ఎక్కేవాళ్ళు చాలండి. 100 మందిలో ఒక్కరి భజన చదివి వాక్య కొరకు 100 మంది భజనలు చెప్పట్లా, 100 మందిలో ఇప్పుడు ఫేస్బుక్లోకి అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్లోకి పెడతాం, ఇంకా అన్ని రాబోయే రోజుల్లో లైన్ ఇస్తాం యూట్యూబ్ నుంచి. కెమెరాతో ఒకటి ఉంది, మంచి డిజిటల్ కెమెరా ఒకటి చూస్తున్నాం, 130,000 ఖర్చు వచ్చి తీసుకుంటాం. ఫేస్బుక్ డైరెక్ట్గా ఇస్తాం, యూట్యూబ్కి డైరెక్ట్గా ఇస్తాం, వాట్సాప్కి ఇస్తాం, అన్నీ చేస్తాం. ఎందుకంటే కనీసం ఆలోచిస్తారేమో పిల్లని. నాకు సంభవించిన ప్రతి కష్టం సువార్త పెరగడానికి వెంట్రుక కూడా కూడదన్నాడు ఆయన. మత్తయి సువార్త ప్రసంగిలండి ఏమనుకుంటున్నారు? 10వ అధ్యాయము 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడును గనుక మీరు భయపడకూడదు. భయపడకూడదు, తల వెంట్రుక నుంచి ప్రతి కూడా లెక్కలో ఉందంటే ఎవడో బాధ పెట్టడనో ఎవడో భయపెట్టడనో అవి మొత్తం ఆలోచించి జుట్టు ఊడిపోతే, వాక్యం కొరకు ఆలోచించి ఊడిపోవాలి, ఊడిపోతే జుట్టు. అది శ్రమల గురించో మరొక గురించో కాదు. అందుకే అంత ఓరా ఎందుకు చాలా స్ట్రాంగ్ ఎయిర్ ఇక్కడ. 80 ఏళ్ళు వేసి వచ్చినా ఇలా అంటాం అంతే, తెల్లటి జుట్టుతో తెల్లటి మెసాజ్ పెట్టి అప్పుడు ఇంకా పెంచుతో సైడ్. ఎందుకు తెలుసా? నా బ్రతికట్టే బ్రతికట క్రీస్తే సావైతే నన్ను ఎంత ప్రేమించినా, నేనెంత ప్రేమించినా ఈ ప్రేమ గుప్పెడు మట్టితో ఆగిపోతుంది. వాస్తవం నగ్న సత్యం అని ఈ గుప్పెడు గుండె దేవుడి కొరకు వాక్యం వాక్యం అని కొట్టుకొని చచ్చిపోవాలి. అది వాక్యం కొట్టుకుని చచ్చిపోవాలి. వెంట్రుకలు ఊడితే భయపడకు, లెక్కింపబడి ఉన్నవన్నాడు ఆయన. నీ తల వెంట్రుకలు లెక్కించా, ఒక్కటి కూడా ఓడతాడు, ఏం భయపడకు. అందుకంటే వెంట్రుకలు కూడా ఓడదని ఎందుకంటే అనుకుంటున్నాం. ఆయన అన్నంగా ఏంటి? ఆయన అన్నంగా ఏమిటి? ఏడ పుట్టామో, ఏడ పెరిగేమో, దేవుని బిడ్డలు మనం అందరం కలిసి ఉంటున్నాం. అనేక ప్రాంతాలు ఈరోజున రస్తులని సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరిచాడు. పగలకు రాత్రి నర్సరికి వీరైంది తెలవసిన 6 గంటల కానుంచి కళ్ళు మూత పడుతుంది డ్రైవింగ్లో, ఒక్క సెకండ్ ముందు ప్రాణం పోద్దు. నేను ఆడే ఒకటి చూసాను చాలా అటువంటి మీద, అది ఎవరు పడి పాపం తెలియదు దానింటప్పుడు మాకంటే ముందు పడిపోయాడు అంతట్లో. ఏం పెట్టదు లేదు, ఆపేమన్నా ఎప్పుడో చెప్తామా తెల్లవారితే ఇబ్బంది, మరి మనల్ని ఎప్పుడు ఏమంటుంటాం? ఇలాంటివన్నీ సిస్టమ్ సిస్టమ్ బాగుంటే న్యాయం చేయొచ్చు ఎవరికైనా. సిస్టమ్ బాగా న్యాయం చేయలేం. సిస్టమ్ బాగుంటే ఖచ్చితంగా హాస్పిటల్ ఫోన్ చేయగలం, అంబులెన్స్ ఫోన్ చేయగలం, 1 గంట 2 గంటలు కష్టపడగలం, న్యాయం చేయగలం. ఎవరికి వెళ్ళిపోయి నీకేమి దొరకాలని వాడితే నేనేం చెప్పాలి? సువార్తాకిపోతే 3-4 రోజులు పెడతారు లోపల, ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి? నీకెందుకు అంటే ఏం చేయగలం? అందుకని సిస్టమ్ బాగలేదు నాకని వెళ్ళాల్సి వచ్చిందాం. అది ఏదైంది ఇద్దర కళ్ళంటూ వస్తుంది నిన్నంతా అట్లా ఒక కళ్ళంతా ఉన్నాయి. సువార్త కొరకు మన దేవుని పిల్లారా 2:30 బయలుదేరం 7 గంటలకు వచ్చాం, ఎక్కడ ఆగలా తెలుసా? ఎందుకు అర్థమైంది? ఆ ఊర్లో వారు నమ్మారండి మనల్ని, ఏదో చేయగలరేదో చెప్పగలరండి. న్యాయం చెప్పితే అట్లా ఇప్పుడు వాళ్ళు వేస్తారు ఇక సువార్తకి. కనుక నాకు తెలిసిన నా పుట్టుక పరమార్థం ఇదే ఇదే. మరి నీకు తెలిసిన పుట్టుక పరమార్థం ఎంతో ఆలోచించుకోట. నాకు తెలిసినది ఇదే, శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా సువార్త ఇంత కూడా వెనక్కి వెళతాం. కాలే స్థితి కాలు ఇస్తాం. అందుకే మేము తయారు చేస్తున్నాం ఒకే యాంగిల్లో. 3 రోజులు సువార్త వస్తే 3 యాంగిల్ పంపిస్తాం. నేను ఒక యాంగిల్కి వెళ్తాను, ఉన్నవాడు వాక్యం చెబుతాడు, పోయినవాడు వాక్యం చెప్పలేదు ఎంత అని ఏడుస్తాడు. అది వాళ్ళకి ఏడుపు మనకి సంతోషం. క్రైస్త వాక్ దేవుళ్ళు మనకి ఎప్పుడు సంతోషం. కష్టం ఉంటుంది కొద్ది కాలం, ఇబ్బందులే కొద్ది కాలం ఉంటుంది కష్టం, కానీ ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తే, మనం ప్రేమించడం ఈజీ అబ్బా, ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమ పొందుకున్న ఏమి క్రైస్తవుడికి కూడా బాధపడ్డాం, ఉన్నా అనిపించాం. అందుకంటే ఆయన నాకు సంబంధించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటకే సంబంధించినవి మీరు తెలుసుకోవాలి. అంతేగాని పౌలు గారిని రోమాలో కొడితే ఎందుకు కొట్టారు? ఆ రాయించినా సరే ఎందుకు కొట్టారు ఆయనకి ఎందుకంటే అయినా ఇవన్నీ పోసుకొని పోరంపోకూడదు. వీటి మీద దృష్టి పెట్టకూడదు మనం. ఇప్పుడు చెత్త మీద పెడితే ఏమంది మొహం అంత చెత్త వస్తుంది, కమిలిపోతుంది. ఒక మంచి మీద పెట్టు. అది నాకు వచ్చిన ప్రతి కష్టం సువార్త లేవట కొరకే వచ్చింది చెప్పేశాం. అది
మనిషికి ఒక తలంపుతో తల దరిద్రంగా ఆలోచిస్తే పోయేది నీకే. కనుక పిల్లల దేవుని పిల్లల నా మట్టుకైతే బ్రతుకు దక్కిస్తే స్వార్థ ప్రయాణంలో పోయినా పర్వాలేదు, ప్రయాణంలో ప్రారంభంతో పర్వాలేదు కదా, అది ప్రయాణమే. ఆయుష్ ఉన్నంత వరకు ఇదే సేవ జరిగింది. మీరు కూడా మంచి మనసుతో ఇంకా ముందుకొచ్చి ఆలోచించి దేవుని కొరకు బ్రతకడానికి రండి. దేవుని కొరకు బ్రతికిద్దాం. అనేక కాలేజీలు ముందుకు వస్తున్నాయి, అనేక సంఘ కాపుర్లు ముందుకు వస్తున్నారు, అనేక చోట్ల సువార్త పగిలిపోయింది. ఇవంతా బాధ్యత కోరుకున్నది వాళ్ళు. ఆ రోజు అలా బ్రతికారు కనుకనే ఇంతటి బ్రతుకు మనం కావాలని కోరుకున్నాం. ఈ బ్రతుకు నాకొద్దునైనా నేను భోగులాగే బతుకుతా అంటే నువ్వు భోగులాగే బతుకు అని బాగుకున్నాడు. నువ్వు భోగ్గా మారావు, ఎవరు చేయలేదు. భోగురా బాగువా ధైర్యం ఇదే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం దేవామి నామానికి వందనములు. దేవుని మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504763.